ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಕೂಜಂತಂ ರಾಮರಾಮೀತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ. ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಸೂಕ್ತಿಂ ಸಮಗ್ರೈತುನ ಸ್ವಯಮೇವ ಲಕ್ಷ್ಮೀಃ ಶ್ರೀರಂಗರಾಜ ಮಹಿಷೀ ಮಧುರೈಕಟಾಕ್ಷೈಃ ವೈದಧ್ಯವರ್ಣಕುಣಗುಂಭನಗೌರವೈರ್ಯಾಂ ಕಂಡೂಲಕರ್ಣಕುಹರಾಃ ಕವಯೋಧಯಂತಿ. ಹೈಮೋಧ್ವಪುಂಡ್ರಮಜಹನ್ಮಕುಟುಂ ಸುನಾಸಂ ಮಂದಸ್ಮಿತಂ ಮಕರಕುಂಡಲಚಾರುಗಂಡಂ ಬಿಂಬಾಧರಂ ಬಹುಳದೀರ್ಘಕೃಪಾಕಟಾಕ್ಷಂ ಶ್ರೀವೇಂಕಟೇಶಮುಖಮಾತ್ಮನಿಸನ್ನಿಧತ್ತಾಂ. ಮನೋಜವಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂಬರಿಷ್ಟಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಸಿಂಧೂರಾರುಣವಿಗ್ರಹಾಂ ತ್ರಿಣಯನಾಂ ಮಾಣಿಕ್ಯಮೌಲಿಸ್ಫುರತ್ತಾರಾನಾಯಕಶೇಖರಾಂ ಸ್ಮಿತಮುಖೀಂ ಆಪೀನವಕ್ಷೋರುಹಾಂ ಪಾಣಿಭ್ಯಾಂ ಅಳಿಪೂರ್ಣರತ್ನಚಷಕಂ ರಕ್ತೋತ್ಪಲಂ ಬಿಭ್ರತೀಂ ಸೌಮ್ಯಾಂ ರತ್ನಘಟಸ್ಥರಕ್ತಚರಣಾಂ ಧ್ಯಾಯೇತ್ ಪರಾದಂಬಿಕಾಂ. ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪ ಎಂದು ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಸರ್ವಧಾರಿ ನಾಮ ಸಂವತ್ಸರ ಶಾರದಾ ನವರಾತ್ರಿ ಮಹೋತ್ಸವಾಲ್ನಿ ಪುರಸ್ಕರಿಂಚುಕೊನಿ గత కొన్ని సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేసుకుంటున్నట్లే ఈ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో 30వ తారీఖు ఉదయం ప్రారంభమయ్యేటటువంటి ఉత్సవాలకి పూర్వాంగంగా 27, 28, 29 మూడు రోజులు ఉపన్యాసాలు చేసి 30వ తారీఖున కలశస్థాపన అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడంతో వాయుప్రతిష్టతో కార్యక్రమ ప్రారంభమై ప్రతిరోజు సాయంకాలం ప్రవచనాలతో కూడి విజయదశమి వరకు కార్యక్రమం అనేకానేక విశేష కార్యక్రమాలని అంతర్భాగంగా కలుపుకుంటూ విజయదశమి నాటి శాంతికర కళ్యాణంతో ఈ మహోత్సవాలు పరిసమాప్తి చెందుతాయి. మనం ఇవాళ ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నట్టు శరన్నవరాత్రులు శరన్నవరాత్రులు అంటూ ఉంటాం మనం. శరన్నవరాత్రులు అన్న మాట దేనివల్ల వచ్చింది అంటే శరదృతువుయందు మనం జరుపుకునేటటువంటి నవరాత్రులు కనుక శరదృతువునందు జరుపుకునేటటువంటి నవరాత్రులకు ఇంత ఖ్యాతి దేనివల్ల వచ్చింది, ఇంత పవిత్రత దేనివలన కలిగింది అంటే శరదృతువుయందు ఇక నల్లటి మేఘములు ఉండవు. తెల్లటి మేఘాలు దూదిపింజల్లా ఆకాశం అంతా ఆవరించి అత్యంత వేగంతో వెళ్ళిపోతూ ఉంటాయి. జగత్తుకి మేఘస్వరూపం చేయవలసినటువంటి ఉపకారం శ్రావణ భాద్రపద మాసాల్లో విశేషమైనటువంటి వర్షరూపంలో పూర్తయిపోతుంది. కాబట్టి ఇప్పుడు తమ దగ్గరున్నదంతా వర్షించి వెళ్ళిపోతున్నటువంటి ఆ తెల్లటి మేఘాల్ని చూసి మనం ఒక నమస్కారం చేస్తాం. మీదన్నదంతా మాకిచ్చి మా అభ్యున్నతిని అపేక్షించి మేము కృతజ్ఞత చెప్పామా చెప్పలేదా కూడా చూసుకోకుండా మీరు ఎక్కడో ఉప్పునీటి సముద్రంలో ఉన్నటువంటి నీటిని తాగి చల్లటి నీటిని మా యందు వర్షించి మీరు మాత్రం అంత వేగంగా నిరాధారమైన ఆకాశంలో ఏ విధమైన కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోతున్నారు. మాకు దాహార్తిని తీర్చి మేము పాడి పంటలను పొంది సమృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించినటువంటి ఓ మేఘస్వరూపమా నీకు నమస్కారం అని ఈ శరత్కాలంలో కనపడేటటువంటి తెల్లటి దూదిపింజే వంటి మేఘముల యొక్క ముద్దలకి మనం నమస్కారం చేస్తాం. శరత్కాలం ఆకాశమంతా తెల్లటి మబ్బులతో ఉంటుంది. శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రుడికి పరిణిత చంద్రుడు అని పేరు. ఈ శరత్కాలానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే తెలుపుతనం ఎక్కువ. చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి విశేషంగా ఉంటుంది. ఆకాశమంతా తెల్లటి చీర కట్టుకుందా అన్నట్టుగా తెల్లని మబ్బుల గుంపులతో కూడి ఉంటుంది. శారదాదేవి కూడా తెల్లగా ఉంటుంది. మనకి శాస్త్రంలో ఒక గమ్మత్తైనటువంటి అనుబంధాన్ని చెప్తూ ఉంటారు. మనకి ఉన్నది ఒక్క పరబ్రహ్మమే మూడు కార్యములను నిర్వహించేటప్పుడు మూడుగా భాషిస్తూ ఉంటాడు తప్ప ముగ్గురు ఉన్నారని కాదు దాని అర్థం. ఉన్నదొక్కటే పదార్థం. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ.
ఆ ఉన్న ఒక్కటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా, స్థితికారకుడిగా విష్ణువుగా, లయకారకుడిగా రుద్రుడిగా మూడుగా కనపడేటటువంటి ఒక్క పదార్థం. మూడు రూపములకు, మూడు లోకములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే పాలనయన అంటారు పోతన గారు. ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడుగా కనపడుతూ ఉంటుంది. మూడుగా కనపడేటటువంటి ఈ పదార్థం ముగ్గురు శక్తులను కలిగి ఉంటుంది. మళ్ళీ ఉన్నది ఒక్క పరబ్రహ్మమే, ఆ పరబ్రహ్మము యొక్క శక్తియే మూడుగా భాసిస్తుంది. బ్రహ్మగారి శక్తిగా ఉన్నప్పుడు సరస్వతి, విష్ణు శక్తిగా ప్రకాశించినప్పుడు లక్ష్మి, రుద్రశక్తిగా ప్రకాశించినప్పుడు ఆమెయే రుద్రాణి, మూడుగా కనపడుతుంది. ఇందులో బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవి, విష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి, శంకరుని యొక్క చెల్లెలు సరస్వతీదేవి. అదో గమ్మత్తైనటువంటి అనుబంధాన్ని ఆవిష్కరిస్తారు. అసలు ఇలా ఎందుకు వచ్చింది అంటే, చమత్కారంగా ఒక ఆయన అన్నారు, బొత్తిగా ఇద్దరైతే కుండమార్పిడి అయిపోతుంది కనుక అన్నాడు. అందుకని ముగ్గురు మూర్తులుగా ఉంటారు. ఈ ముగ్గురు మూర్తులలో బ్రహ్మగారి చెల్లెలైనటువంటి లక్ష్మిని నారాయణుడు స్వీకరించాడు, నారాయణుని చెల్లెలు నారాయణిని పరమశివుడు స్వీకరించాడు, పరమశివుడి చెల్లెలు సరస్వతిని చతుర్ముఖ బ్రహ్మగారు స్వీకరించారు. అందుకే శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు, సరస్వతియే శారద, ఇద్దరూ తెలుపు, ఇద్దరూ తెలుపు, ఈ కాలము తెలుపు, ఈ కాలములో ఆకాశము తెలుపు, మబ్బులు తెలుపు, చంద్రుడు తెలుపు, అన్నీ తెలుపు. ఈ తెలుపు శాంతికి కాంతికి రెండిటికీ కూడా ప్రతీకయై భాషిస్తూ ఉంటుంది. మీరు చూడండి, పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఎటువంటి స్వరూపంతో ఉంటాడో, శారదాస్వరూపం కూడా అటువంటి స్వరూపంతో ఉంటుంది. దక్షిణామూర్తిగా పరమశివుడు కూర్చుంటే జ్ఞానమునకు ఆలవాలం, మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైర్ ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిగణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖఛేద దక్షం నమామి అని పిలుస్తాం. ఆయన జనన మరణములనేటటువంటి దుఃఖముల నుంచి పైకెత్తి శాశ్వతమైనటువంటి జ్ఞానమును ఇచ్చి, ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి పరమాత్మ పరమశివుడు. అటువంటి పరమశివుని యొక్క చెల్లెలు శారద. దక్షిణామూర్తి స్వరూపంగా శంకరుడు ఏది చేస్తాడో సరస్వతీ స్వరూపం కూడా అదే చేస్తుంది. శివుడు తెలుపు, శారద తెలుపు. శివుడు చేతిలో పుస్తకం పట్టుకుంటాడు, జపమాల పట్టుకుంటాడు దక్షిణామూర్తిగా. అందుకే ఆయన్ని గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటారు. అటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఎలా చేతిలో జపమాల పుస్తకం పట్టుకుంటుందో, శారదాదేవి కూడా అలాగే చేతిలో జపమాల పుస్తకం పట్టుకుంటుంది. ఇది నేను ఈ మధ్యకాలంలో కాలడీ వెళ్ళినప్పుడు ఆ కాలడీలో చూశాను. ఒక మహానుభావుడు శృంగేరి శారదాదేవిని పెయింటింగ్గా వేశారు. ఆ అద్భుత స్వరూపాన్ని చూసి ఇక్కడికి తీసుకొస్తే గోపాలకృష్ణ గారు దాన్ని ఇవాళ ఇంత గొప్ప అవనికగా ఆవిష్కరించారు. ఆ శారదాస్వరూపం తెలుపు, ఆవిడ కూడా జపమాల పుస్తకం పట్టుకుంటుంది. ఈ జపమాల పుస్తకం రెండూ కూడా జ్ఞానసిద్ధికి హేతువులుగా ఉంటాయి. అందుకే మూకశంకరులు కామాక్షి అమ్మవారి మీద స్తోత్రం చేశారు. కామాక్షి అమ్మవారి మీద స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారిచ్చినటువంటి వాక్కుల చేతే ఆయన అమ్మవారిని స్తోత్రం చేశారు. మీకు నేను ఎన్నో పర్యాయములు దాని గురించి వివరణ చేసి ఉన్నాను, ముఖపంచశతి గురించి. ముఖశంకరుడు సహజంగా మాటలు రానివారు. అటువంటి వారు కామాక్షి అనుగ్రహం చేత వారికి నోట మాట వస్తే అమ్మవారి మీద 500 శ్లోకాలు 5 శతకాల రూపంలో చెప్పారు. ఆర్యా శతకము, మందస్మిత శతకము, పాదారవింద శతకము, స్తుతి శతకము ఇలాగా. అందులో ఆర్యాశతకం అని ఒక శతకం. ఆర్యాశతకంలో కామాక్షీదేవిని మూకశంకరులు స్తోత్రం చేశారు. ఎంత గమ్మత్తైన స్తోత్రం చేశారంటే, ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో వారికి అమ్మవారి యొక్క స్వరూపము యొక్క యథార్థమైనటువంటి స్థితి గోచరమవుతుంది. కామాక్షి చేతులలో పట్టుకునేది చెరుకు విల్లు,
పుష్పబాణాలు, అంకుశము, పాశము, లలితాపరా భట్టారికా స్వరూపం ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకుంటుంది. అలా పట్టుకునేటటువంటి కామాక్షి ఆర్యాశతకం చేసేటప్పుడు మూకశంకరులకి ఒక గమ్మత్తైన రూపంతో హృదయ పీఠిక మీద, ఆయనకి ఆ హృదయ ఫలకం మీద దృగ్గోచరమైంది. ఆయన అప్పుడు ఆర్యాశతకంలో అమ్మవారిని స్తోత్రం చేశారు. అందులో ఆయన అంటారు, విమలపటి కమలకుటి అని మొదలుపెట్టారు. విమలపటి అంటే తెల్లనైనటువంటి వస్త్రమును కట్టుకుని ఉన్నది. కామాక్షి స్వరూపాన్ని ముఖశంకరులు స్తోత్రం చేస్తూ తెల్లని బట్ట కట్టుకున్నదానా అని పిలిచారు. తెల్లని బట్ట కట్టుకుని ఉండేటటువంటిది సరస్వతి, శారద. కాబట్టి ఇప్పుడు కామాక్షియే సరస్వతిగా కనపడుతుంది ఆయనకి. కనపడినప్పుడు విమలపటి కమలకుటి, కమలకుటి అంటే ఆవిడ కమలము మీద కూర్చుని ఉన్నటువంటి తల్లి. కమలము మీద కూర్చుని తెల్లటి వస్త్రం కట్టుకుని పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి అన్నారు. ఒక చేతిలో పుస్తకాలు, ఒక చేతిలో అక్షమాల జపమాల, వీటిని పట్టుకున్నటువంటి చేతుల యొక్క చివరి భాగములు కలిగినటువంటి తల్లి. అంటే ఈ చేతుల చివరి భాగంతో ఓ చేత్తో పుస్తకాలు పట్టుకుని, ఓ చేత్తో ఇలా జపమాల పట్టుకుంది. కాబట్టి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి అని పిలిచారు. పిలిచి మూడో పాదం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక గమ్మత్తైనటువంటి మాట అన్నారు. కామాక్షి పక్ష్మాక్షి అన్నారు. అమ్మా, కామాక్షి నువ్వే శారద, నువ్వే పద్మముల రేకులు ఎటు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి తల్లివి నువ్వు. పద్మముల రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఓ కామాక్షి, నువ్వు కలిత విపంచి. ఇది కామాక్షి స్వరూపంలో కనపడదు, కానీ మూకశంకరులకు అలా దర్శనమైంది. అమ్మవారు కలిత విపంచి అంటే చేతిలో వీణ పట్టుకుని వాయిస్తున్నటువంటి స్వరూపం. ఈ వీణ పట్టుకుని వాయిస్తున్నటువంటి స్వరూపంగా మనకి ప్రకటంగా సరస్వతి స్వరూపం కనపడుతూ ఉంటుంది. కాబట్టి కలిత విపంచి. ఇప్పుడు ఆ కామాక్షి స్వరూపాన్నే కామాక్షి అని పిలిచి, కలిత విపంచి వీణ పట్టుకున్నదానా అని పిలిచి ఆయన అన్నారు, విభాసి వైరించి. విభాసి వైరించి అంటే బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపమా? ఓ సరస్వతి, నీవే కామాక్షి. ఇది జ్ఞానం అంటే. మీరు చూస్తున్నటువంటి మూర్తియే సమస్తము అనేటటువంటి భక్తి, అటువంటి భావన కలగడమే భక్తి యొక్క పరాకాష్ఠ, అదే జ్ఞానం. మూకశంకరులకి ఆర్యాశతకం చేసేటప్పుడు కామాక్షి స్వరూపం శారదాస్వరూపంగా ప్రకాశించి కనపడింది. అటువంటి శారద మూకశంకరుల మాటల్లోనే, మూకశంకరుల మాటలంటే అవి మూకశంకరులు కావు, అమ్మవారి మాటలే. ఎందుకంటే మూకశంకరులకు మాట లేదుగా, మాటిచ్చింది అమ్మవారే. మాట రూపంలో మాటలేని మూకశంకరుల చేత మాటగా పైకి తెప్పించిన తల్లి ఎవరుందో ఆ తల్లియే ఆ మాట రూపంలో ఉంది. కాబట్టి అది అమ్మవారు మాట్లాడిన మాటే. ఆ తల్లే విమలపటి కమలకుటి అంటూ కామాక్షి స్వరూపమే శారదాస్వరూపము అని నిర్వచనం చేసింది. కనుక దక్షిణామూర్తిగా ఉన్న పరమశివుని యొక్క సోదరి అయిన సరస్వతి శారద దక్షిణామూర్తి ఏం చేస్తారో అదే శారదాస్వరూపము చేస్తుంది. అయితే మనం ఒక మాట అంటుంటాం సాధారణంగా, ఇది మీరు చాలా గట్టిగా పట్టుకోవలసిన మాట జీవితంలో, దేనికి చెయ్యాలి శరన్నవరాత్రులు అంటే, మిగిలిన పిపీలికాది పర్యంతంలో వాటికి షడూర్ములతోటి జీవనం వెళ్ళిపోతుంది. ఆకలి దప్పిక, జరా మరణము, శోకము మోహము, ఈ ఆరింటితోటే వాటి జీవితం వెళ్ళిపోతుంది. మనకి షడూర్ములు ఉంటాయి, సముద్ర కెరటాలు కొట్టినట్టు కొడతాయి. కానీ మనుష్యుడికి ఉన్నటువంటి అదనపు ప్రజ్ఞ ఏమిటంటే, బుద్ధి చేత నేను ఇది నేర్చుకున్నాను, నేను ఇది నేర్చుకున్నాను, నేను ఇది తెలుసుకున్నాను అంటూ ఉంటాడు. వచ్చిన పెద్ద బాధంతా ఎక్కడొస్తుందంటే, ఈశ్వరుడు తనంత తానుగా ఇచ్చినది కానీ, ఈశ్వరుడు ఇవ్వనిది ఏదీ రాదు అసలు, తన ప్రజ్ఞతో తాను తెలుసుకున్నానన్న ఒక అపోహ చేత కానీ, తెలుసుకున్న ప్రతి విషయం చేత, కలిగి ఉన్న ప్రతి విభూతి చేత మనుష్యునకు అహంకార స్పర్శ ఏర్పడుతుంది. ఒకడు పొడుగ్గా ఉన్నాడనుకోండి, వాడు అహంకరించడానికి అదొక్కటి చాలు, నేను చాలా పొడుగండి అహంకరిస్తాడు. వాడు ఒక ఆట బాగా ఆడాడు అనుకోండి, నేను బాగా ఆడతానండి, వాడు అహంకరించడానికి అదొక్కటే చాలు. వాడు అందంగా ఉన్నాడు అనుకోండి, నేను అందంగా ఉన్నాను అదొక్కటి చాలు.
ఒకడు బాగా చదువుకున్నాడు అనుకోండి, నేను బాగా చదువుకున్నాను అది ఒక్కటి చాలు. ఒకడు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు అనుకోండి, నేను మంచి ఉద్యోగస్తుణ్ణి అది చాలు. ఒకడికి ఐశ్వర్యం ఉందనుకోండి, నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి అది చాలు. శంకరులు అంటారు, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. ఓరి పిచ్చాడా, నువ్వు ఇవన్నీ చూసి ఏవి చూసి అహంకరిస్తున్నావో అవన్నీ కాలం ఎత్తుకుపోతుంది, ఇవేమి ఉండేవి కావు. నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నానని అహంకరిస్తున్నావో కాలగతి ఎందు ఒకనాడు దాని పక్కన ఆర్ఈటీడీ అన్న నాలుగు అక్షరాలు వచ్చి చేరుతాయి. నీ వంక చూసేవాడు ఉండడు, ఇంటి ముందుకు వచ్చి ఓసారి ఎంత హింస పెట్టాడు రా అని వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చింది? ఒకనాడు ఐశ్వర్యం ఉంది, అహంకారము భాగవతుల జోలికెళ్ళేటట్టు చేసి ఆ ఐశ్వర్యము మధ్య పతనం అయిపోవడానికి హేతు అవుతుంది. ఏది ఉందని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కాలగతిలో వెళ్ళిపోతున్నాయి. నీకున్నవి అసలు నీ శరీరమే ఉండదు, వచ్చిన పెద్ద బాధ. అసలు ఏది కల్లరి బొమ్మయౌ కాయమ్మునొల్లా అని అద్దె కొంపల బోలు ఆ లోకముల్లా ఇంటి దొంగలు బోలు కొడుకులనొల్లా ఎందుకీ భోగాలు ఎందుకీ మురుపు ముందు చా ఉండగా మురియంగనేలా అంటారు మనస పూజలో. దేనికి మురిపాం అంటే ఏదో ఒకటి చూసుకుని మనిషిని పాడు చేసేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే అహంకారం. ఈ అహంకారాన్ని పక్కకి తీసి నాకు ఏదైనా ఉంటే అది ఈశ్వరానుగ్రహంగా నా యందు భాషించిందనేటటువంటి వినయాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి శక్తి శారదా స్వరూపం. ఇప్పుడు శారదానుగ్రహం కలిగిందనుకోండి, మీకు ఏ చిన్న విభూతి ఉండనివ్వండి, దాని చేత మీరు తరిస్తారు. శారదానుగ్రహం లోపించిందనుకోండి, దానివల్ల మీకు ఏ విభూతి ఉన్నట్టు కనపడినా అది పతనమునకే హేతు అవుతుంది. ఒకడు నీరు తాగడానికి పనికొచ్చిన నుయ్యి ఇంకోడు పడి చచ్చిపోవడానికి పనికొచ్చినట్టు. ఎందుచేత అంటే కేవలం అహంకారమే కారణం. ఈ అహంకారము పోవాలి అంటే శారద యొక్క కాళ్ళు పట్టుకొని తీరాలి, శరన్నవరాత్రుల ఉపాసన చేసి తీరాలి. శరన్నవరాత్రులలో ఉపాసన చేస్తే శారదాదేవి యొక్క అనుగ్రహం కలిగితే మన ఎందు ఏ విభూతి ఉండనివ్వండి అది ఈశ్వరానుగ్రహం అనేటటువంటి ఒక లక్షణం ఏర్పడుతుంది, ఒక వినయం ఏర్పడుతుంది. ఈ వినయం చిట్ట చివర చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయిన మహాపురుషులందరూ ఆఖరికి కోరుకున్నది ఇదొక్కటే తప్ప వాళ్ళు ఇంకొకటి కోరుకోలేదు. నాకు ఈ వినయం నిలబడిపోతే చాలని కోరారు. మీరు చూడండి, దానికి వ్యతిరేకం కట్టకడపటి మెట్టు మీద ఎవడుంటాడో కింద ఖాళీ డబ్బాకి చప్పుడు ఎక్కువ అని ఎవరు అట్టడుగునుంటారో వాళ్ళు అన్నీ నేనే నా అంత మొనగాడు ఎక్కడని మాట్లాడతాడు. అంటే పైకి ఎన్ని ఉన్నాయని కనపడుతున్నా అన్నీ వాణ్ణి పాడు చెయ్యడానికి ఉన్నవే తప్ప వాడికి పనికొచ్చేవిగా లేవు. ఏమి కారణం? ఒక్కటే కారణం, ఆ పక్కన అహంకార స్పర్శ ఉంది. అహంకార స్పర్శ ఉన్నంతకాలం మీలో ఏ విభూతి ప్రకాశించినా అది అభ్యున్నతికి హేతువు కాలేదు, చిట్ట చివరికి అది పాడు చేయడానికే పనికొస్తుంది. ఇది ఈ లక్షణం విరిగిపోవాలి. ఈ లక్షణం విరిగిపోయేటట్టు చెయ్యగలిగిన ఉపాసనాకాలం శరన్నవరాత్రులు. అందుకే శరన్నవరాత్రుల ఉపాసన చెయ్యకుండా ఏ మనిషి ఉండకూడదు. ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ప్రసరించేటటువంటి కాలం కాబట్టి శరన్నవరాత్రులు తప్పకుండా చేయాలి. మీరు చూడండి, నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను, ఎలాగో అన్నాను కాబట్టి. అసలు తెల్లవారి లేస్తే మనం ఏ మహనీయుల పేర్లు చెప్తే రెండు చేతులెత్తి నమస్కారం చేస్తామో వాళ్ళందరూ తలలు వంచి నిలబడి నమస్కారం చేశారు. అంతటి మహానుభావుడు, 12 స్కందాల భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు. పోతనగారు అన్నారు, కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూటకట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే ఈ కలముం భార్గవ. ఆ ఒక్క పద్యం చాలు జీర్ణమైతే, ఇలా ఇలా చెయ్యి చూపించుకొని మేము ధరణీపుతలం, మేము ఈ సామ్రాజ్యాలన్నీ గెలిచాం, మేము పరిపాలకులం అన్నవాళ్ళు ఏరి ఇవ్వాల, కనీసం వాళ్ళ పేర్లున్నాయా, వాళ్ళ విగ్రహాలు ఉన్నాయా, ఏమున్నాయి, ఎక్కడున్నారు చరిత్రలో? ఎవరు ప్రీతిన్ యశక్కాములై కీర్తిని పొందడం కోసం ధర్మాన్ని ఆలంబనంగా చేసుకుని భగవంతుణ్ణి నమ్ముకుని ప్రవర్తించారో అటువంటి శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు ఇప్పటికీ ఆదర్శంగా భూమి మీద నిలబడిపోయారు.
తప్ప మేము ఇదంతా సంపాదించాం, మేము ఇదంతా పరిపాలించామన్న వాళ్ళు ఎవరుండిపోయారు? పేరు కూడా గుర్తుండదు. అంతవరకు ఎందుకు? కొన్ని కొన్ని కుటుంబాలకు వెళ్ళి మీ ముత్తాత గారి పేరు ఏమిటి అని అడిగితే ఏమిటో మాకు తెలియదండి అంటారు. ఆయన ఇచ్చిన ఐశ్వర్యం అనుభవిస్తుంటారు. ముత్తాత గారి పేరు తెలియని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి లోకంలో. బాగా ఎక్కడ తెలుస్తుందంటే ఈ విషయం, గయ వెళ్ళినప్పుడు పిండ ప్రదానం చేస్తుంటారు. పిండ ప్రదానం చేసేటప్పుడు తల్లి తండ్రి తాత వరకు చెప్తారు. ఇంకా పైన ఏది అడగండి, వాళ్ళు ఒక పేరు చెప్తారు, యజ్ఞమ్మ అని. ఆ పేరు చెప్తూ వెళ్ళిపోతారు. అంటే ఇంకా ఏమీ తెలియదు, పేర్లు తెలియవు. దేనికి ఇంక అల్లరి? ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారని అంత అల్లరి పడిపోతున్నావు? ఏమిటి నీతో పట్టుకెళ్ళేది? పోతన గారు ఒక్క పద్యంలో వాత పెట్టి మాట్లాడారు. నీతో వచ్చేదంటూ ఏమన్నా ఉంటే నీ వినయం, నీ భక్తి, నువ్వు ఈశ్వరుణ్ణి సమాజాన్ని భగవత్ స్వరూపంగా చూసి సేవించినటువంటి సేవ మాత్రమే. అంతటి మహానుభావుడు రామదాసు గారి జీవితం అంతా రామచంద్రమూర్తి కైంకర్యంలో తరించిపోయినవాడు. నాకు తరచూ ఒక మాట జ్ఞాపకానికి వస్తుంటుంది, రామదాసు గారు రామదాసు గారా, రామచంద్రమూర్తి రామదాసా? రామదాసు గారు కాదు రామదాసు, రాముడు రామదాసు. నేను రామదాసుండని రామదాసు గారు అన్నారు, కానీ అసలు నిజంగా రామదాసు గారు చేసిన అప్పు తీసుకొచ్చి కట్టేటప్పుడు తానీషాకి మేము రామదాసును వచ్చానని చెప్పుకుని డబ్బు కట్టి విడిపించుకున్నవాడు రామచంద్రమూర్తి. రామదాసునని చెప్పుకున్నవాడికి నిజమైన దాసుడు రాముడే. నువ్వు ఆ దాసత్వం, నువ్వు ఆ భక్తితో ఉంటే రాముడు నీకు దాసుడవుతాడని నిరూపించిన క్షేత్రం భద్రాచల క్షేత్రం. అంతటి సులభుడు పరమాత్మ, నీ వినయం ఉంటే ఈశ్వరుడు నీకు దాసుడై నిలబడ్డాడనడానికి తార్కాణం భద్రాచల క్షేత్రం. కనుక చూడండి, అంతటి భద్రాచల రామదాసు గారు, హరునకు అవిభీషణునకు అగ్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపద కంజకు నర్తి హరించు చుట్టమై బరగిన జట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదాశరథి కరుణాపయోనిధి అని చెప్పుకున్నారు. ఆయన ఇంక అడిగింది ఏం లేదు, రామ నిరంతరము మీ నామం నా నాలుక మీద నర్తించేటట్టుగా చెయ్యండి నాకు చాలన్నారు. శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుడు ఇప్పటి వరకు ఇక మళ్ళీ పుట్టలేదు శంకరుల తర్వాత. ఏమో మళ్ళీ ఎప్పుడైనా శంకరుని యొక్క అవతారం వస్తుందేమో. అటువంటి శంకరులు శివానందలహరి చేస్తూ చెప్పినటువంటి ఒక శ్లోకం వింటే మనం ఏ స్థితిలో ఉన్నామని అహంకరించాలి, దేనికి ఇలా 10 మాటలు బోరలు విరుచుకుని చెయ్యేసుకోవాలని సిగ్గుతో తలంచుకోవలసి వస్తుంది. ఆయన శివానందలహరి చేస్తూ ఒక చోట అన్నారు, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానపండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్చతురః కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతేహే పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పలయ విభో అన్నారు. శంకరా నాకేమొచ్చు, స్మృతౌ నాకేమైనా స్మృతులు తెలుసా, నన్ను ఎవరు పిలుస్తారు, శాస్త్రే నాకేమైనా శాస్త్రం తెలుసా, శాస్త్రం తెలిస్తే పేరు చివర శాస్త్రీ అని ఉండాలి, కాబట్టి శంకరుల పేరు చివర శంకర శాస్త్రి ఏం లేదుగా, కాబట్టి స్మృతౌ శాస్త్రే శకున కవిత గాన పండితౌ. నాకేం శకున శాస్త్రం రాదే, నాకు పాటలు పాడడం రాదు, నాకు కవిత్వం చెప్పడం రాదు. ఎవరు సౌందర్యలహరి లాంటి అద్భుత రచన చేసిన శంకర భగవత్పాదులు? ఇప్పటి వరకు సౌందర్యలహరిలో ఒక మాట ఇది కాకుండా ఇది పెడితే బాగుంటుందని తీయగలిగిన కవి పుట్టలేదు. అటువంటి సౌందర్యలహరి ఇచ్చిన శంకరులు ఇలా అంటున్నారు శివుడి దగ్గరికి వెళ్ళి, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ. నాకేం పెద్దగా పాటలు పాడడం రాదు, పురాణే నాకు పురాణం తెలియదు, మంత్రేవా నేను ఏమీ పెద్దగా మంత్రశాస్త్రం తెలుసున్నవాణ్ణి కాను, పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యేశ్వ చతురః పోని ఏమీ రాకపోతే పొగడగలవా, అది చేత కాదు, పోని ఏమైనా నటించగలవా, అది చేత కాదు, పోని హాస్యం ఏమైనా చెప్పగలవా, నాకు అది రాదు. కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతేహే, ఓ పశుపతి నా వంటి వాణ్ణి రాజులు ఎందుకు ఆదరిస్తారయ్యా, రాజులకి నాతో ఏం పని, నా దగ్గర ఏమైనా ఉంటే రాజులు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుంటారు, నాకేం రాదుగా, నన్ను ఎందుకు పిలుస్తారు. ఆయనకి కావాల్సింది రాజుల ప్రాపకమా, రాజాధిరాజు పరమశివుడి యొక్క ప్రాపకం ఆయనకి కావాలి. అందుకని ఆయన అన్నారు, నన్ను ఎందుకు పిలుస్తారు రాజులు, నాకేం రాదు శంకర, కానీ నాకొక్కటి మాత్రం ఉంది, ఏమిటో తెలుసా, విద్య లేని వాడు వింత పశువు అని కదా లోకంలో సామెత, నాకేమీ లేదు కాబట్టి నేను పశువుని, నువ్వెవరివి, పశుపతివి, కాబట్టి ఇప్పుడు నీకు నాకు ఓ సంబంధం వచ్చింది, నేను పశువుని నువ్వు పశుపతివి, చాలదా ఈ సంబంధం నన్ను ధరించడానికి, నన్ను పశువునని నువ్వు ఒప్పుకుంటే చాలు ఈశ్వర అన్నారు. శంకర భగవత్పాదులంతటి మహానుభావుడు
ఎవరిని చూస్తే స్మృతి శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని నమస్కారం చేస్తున్నామో, అటువంటి మహాపురుషుడు శివానంద లహరిలో ఈ మాట చెప్పుకున్నారు. పరాచర భట్టర్లు శ్రీగుణరత్న కోసం చేస్తూ అత్యద్భుతమైన శ్లోకం ఒకటి అంటారు. స్తోతారం తముషంతి దేవి కవయో యో విస్పృణీతే గురుణాం స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదమర్షిణీయ పణితి స్వీకారతస్తే గుణాః క్షాంత్యౌదార్య దయా దయో భగవతి స్వాంప్రస్తు వీరాన్ ప్రథాన్ అంటారు. లక్ష్మీదేవితో మాట్లాడుతున్నారు పరాశర భట్టర్లు. అమ్మా, నీ యొక్క గుణములను చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఎవరికి సాధ్యం కాదు కదా తల్లి. కబీర్దాస్ గారు అంటాడు, ధరతీ సభ కాగజకరవు లేకిని సభ బనరాయి సాత సమంధికి మసికరవు హరిగణులు కాన జాయన్నాడే. నేను ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసి అరణ్యాలలో ఉన్న చెట్లన్నింటినీ కలంగా చేసుకుని సముద్రాల్లో ఉన్న నీళ్లన్నింటినీ సిరాగా చేసుకుని విష్ణుగుణాలని లిఖించడం మొదలు పెడితే ఇవేవి సరిపోలేదు రాయడానికి అన్నాడు. అంతకన్నా గొప్ప గుణములు కలిగిన తల్లివే నువ్వు. నీ పేరు చెప్తే ఆయన కవచాలు కూడా పిట్లిపోతాయే. ఎందుకంటే పరాశర భట్టర్లే అంటారు చోట, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యేమురారేహే వేదాంతాహ తత్వచింతాంబురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీహి అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై యత్య యత్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కేవయం యచ్చరశ్చద్యురుః ప్రాంచో విరించాదయః అప్యేవం తవ దేవి వంగ్మనసయోః భాషానభిజ్ఞం పదం కావాచ ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్తై గిరాం అంటూ, అమ్మా నీ పేరు చెప్తే చాలమ్మా శ్రీ మహావిష్ణువు పొంగిపోతే ఆయన కట్టుకున్న కవచాలు పిట్లిపోయాయమ్మా అన్నారు. అన్ని గుణములున్న ఓ లక్ష్మి, ఓ జగన్మాత, లోకమాత, ఇందిరా, నీ గుణములను నేను స్తోత్రం చేయనా? నాకేమొచ్చని స్తోత్రం చేయను. కానీ ఏమీ చేత కాని నాలాంటి వాడు స్తోత్రం చేస్తేనే నీ గుణములు బాగా ప్రకాశిస్తాయి. ఎందుకో తెలుసా? బాగా వచ్చిన మహాపండితుడు చెప్తే గొప్పే ఉందమ్మా. ఏమీ చేత కాని నాలాంటి వాడు పలుకులు రాని పిల్లవాడు పలికినట్టు నేను చెప్పలేని నీ గుణవైభవాన్ని నేను చెప్పడానికి ప్రయత్నించి చెప్తున్నప్పుడు నా మాటలకు సమగ్రత లేకపోయినా నీ యొక్క క్షమాబుద్ధితో ఓర్పుతో పిల్లవాడు నా గురించి చెప్పకుండా ఉండలేక చెప్తున్నాడన్న పెద్ద మనసుతో నువ్వు స్వీకరించడం వల్ల నా మాటలకి గౌరవం వస్తోంది. కాబట్టి నీ గుణములు నేను ప్రకాశింపజేశానా లేదా? ఇప్పుడు చేతకాని నా చేతకానితనమే నీ గుణములను ప్రకాశింపజేసింది, కాబట్టి నేనే అర్హుణ్ణమ్మా నీ గుణాలు చెప్పాలంటే అన్నారు పరాశర భట్టర్లు. అంతటి మహానుభావుడు ఇంత వినయంగా మాట్లాడారు. అసలు పెద్దలైన వాళ్ళెవ్వరూ, పతాక స్థాయికి చేరిపోయిన మహాపురుషులు ఎవ్వరూ కూడా నా అంతవాణ్ణి నేను నేను ఇది చేశానని చెప్పుకోలేదు. ఎంత వినయంతో మాట్లాడారో, ఎంత గౌరవంగా మాట్లాడారో. బాలకాండలో నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది ఈ మాట చెప్తున్నప్పుడు. రామచంద్రమూర్తి చిన్న పిల్లవాడు, ఏకవస్త్రధరో ధన్వీసికి కనకమాలయ అంటాడు మారీచుడు అరణ్యకాండలో బాలకాండ రాముడిని వర్ణిస్తూ. పిలక పెట్టుకుని బ్రహ్మచారిగా ఉన్నటువంటి చిన్ని రాముడు ధనస్సు పట్టుకుని మారీచుడిని సంహరించి మారీచుడి మీద మానమాస్త్రం వేసి కొట్టాడు, తాటకాసు బాహుల్ని పడగొట్టాడు. ఇటువంటి రాముణ్ణి ఇంద్రుడు స్తోత్రం చేశాడు, దేవతలు స్తోత్రం చేశారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు పిలిచాడు, నిన్నను రాక్షస సంహారం చేశాడుగా, ఋషులందరూ స్తోత్రం చేశాడుగా, ఇంద్రుడు స్తోత్రం చేశాడుగా, ఎక్కడ స్తోత్రం చేశారో అక్కడ తెలిసి తెలియని వయస్సులో ఉన్న పిల్లవాడు కనుక ఇదంతా నా ప్రజ్ఞే అని కొంచెం ఏమైనా గర్వం వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చి నిలబడ్డంలో మాట్లాడడంలో ఏమైనా అతిశయం కనపడుతుందేమో చూడాలనుకున్నాడు విశ్వామిత్రుడు. దగ్గరకు పిలిచాడు. పిలిచి రామా అని ఏదో చెప్పబోయి ఆగినట్టు ఆగాడు. వెంటనే రాముడు అన్నాడు, ఇమౌస్మ మునిషార్థులా కింకరవు సముపస్థితవు ఆజ్ఞాపయ యదేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. భగవన్, ఓ గురువా, నీ కింకరులను నిలబడి ఉన్నాం. కింకరుడంటే నా ఇంటి దాసి ఎటువంటిదో అటువంటిది. ఆమె నేనెవరితోనా మాట్లాడుతుంటే తుడవది ఆగుతుంది. ఎందుకు ఆగుతుంది? అంటే అయ్యగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు, మన పని పూర్తి చేయడం కోసం మనం తుడిచేయకూడదు, ఆగాలి, ఆగుతుంది. ఆమె మా ఇంట్లో పనిచేస్తే అయ్యగారి ప్రీతి కోసం అమ్మగారి ప్రీతి కోసం చేస్తుంది తప్ప తనకి పని నచ్చాలని చేయదు. కింకరవు, నేను అటువంటి కింకరుణ్ణి, సముపస్థితవు మీ దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాను. ఆజ్ఞాపయదేచ్ఛం వై, మీరు ఈ పని చెప్పచ్చా ఈ పని చెప్పకూడదా అని ఆలోచించకుండా నన్ను ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపయదేచ్ఛం వై
శాసనం కరవామకి, మీరు ఏ శాసనం చేస్తారో దాన్ని ఔదలదాల్చడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. లక్ష్మణ సహితుడయ్యి అన్నాడు. పొంగిపోయాడు విశ్వామిత్రుడు. ఎంతటి వినయం చూడండి మహానుభావుడిది. ఎక్కడైనా వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారు. రామాయణం చదవడం, రామాయణం అర్థం కావడం అంటే అంత తేలిగ్గా అర్థమైపోయింది రామాయణం చెప్పేశాను నేనని చెప్పుకోకూడదు. కొందరి కొందరి మాటలు వింటే సిగ్గుతో చచ్చిపోతాం. మనకేం తెలుసు రామాయణం, మనకేం తెలుసు రామాయణం గురించి అసలు. వాళ్ళకు అర్థమైంది రామాయణం అంటే, మనకేం తెలిసిన రామాయణం చెప్పామని చెప్పుకోగలం. రామాయణంలో 4 శ్లోకాలు తెలిస్తే రామాయణం తెలిసినట్టే. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నడిచే దేవుడు మహానుభావుడు, కంచికామకోటి పీఠాధిపతులుగా ఉన్నటువంటి మహాపురుషుడు, ప్రాతస్మరణీయులు, సద్గురు, అపర శంకరులు, వారు ఒకసారి ఒక మాట మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అన్నారు. నాకు అది ఇప్పుడు స్ఫురణలోకి వస్తుంది. ఆయన అన్నారు, నేను మీరందరూ రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించి 60,000 సంవత్సరములు భూమండలం మీద పరిపాలించి ఉన్నాడు కనుక ఆ కాలంలో మనం పుట్టుంటే రాముణ్ణి చూసి రాముడితో కలిసి ఉండేవాళ్ళం అనుకుంటూ ఉంటారు. కానీ త్రేతాయుగంలో పుట్టలేదు, కలియుగంలో పుట్టానని నేను సంతోషిస్తున్నాను. రాముడితో కలిసి పుట్టనందుకు నాకు సంతోషం అన్నారు. అంటే సభంతా గంభీరమైంది. అదేమిటి, తెల్లవారి లేస్తే ధర్మం గురించి మాట్లాడే పరమాచార్య రాముడితో కలిసి నేను పుట్టకపోవడం, రాముణ్ణి చూడకపోవడం నా అదృష్టం అంటారేమిటి అని ఆశ్చర్యపోయారు. ఒక్క క్షణం ఆగి ఓ నవ్వు నవ్వి పరమాచార్యుల వారు అన్నారు, నేను ఒక మఠాధిపతిని కదా, కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య అని నన్ను పిలుస్తారు కదా, త్రేతాయుగంలో నేను పుట్టి ఉండి ఉన్నట్లయితే కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురువులు అని నన్ను పిలిచేటప్పటికీ నేను ఎక్కడైనా కనపడితే, నేను ఎన్ని మాటలు కనపడితే అన్ని మాటలు రాముడు నాకు నమస్కారం చేసి ఉండేవాడు. కలియుగంలో పుట్టాను కాబట్టి నేను రాముడికి నమస్కారం చేయగలుగుతున్నాను. ఇది నా అదృష్టం త్రేతాయుగంలో పుట్టకపోవడం అన్నారు. ఆయనకు అర్థమైంది రామాయణం, ఆయనకు అర్థమైంది రామాయణం అని సర్టిఫికెట్ ఇవ్వగలిగినంత స్థితి కాదు మనది. రాముడేమిటో అర్థమైన మహాపురుషుడు అలా మాట్లాడతాడు. అది రాముడి వినయం అంటే. పరమాచార్య మాటలు వింటుంటే అబ్బా ఏమి మహాపురుషుడు రాని సంగా అనిపిస్తుంది. అటువంటి రాముడు, అది వినయం, అది శారదాదేవి యొక్క కృప, అది ఆవిడ అనుగ్రహం. అందుకే శరన్నవరాత్రులు చేస్తే ఈ కాలంలోనే ఎందుకు చెయ్యాలండి అని ఒక అనుమానం రావచ్చు. ఏం శరన్నవరాత్రులు అంటే, శరదృతువు ఆశ్వీజ మాసంలోనూ ఉంటుంది, తర్వాత ఉంటుంది కదా, ఏ 9 రాత్రులు చెయ్యాలి అన్నప్పుడు ఇదే తిథులు ఇంకొక చోట ఎక్కడైనా తీసుకుని బహుళపక్షంలోనో ఇంకో మాసంలోనో తీసుకుని శరన్నవరాత్రులుగా చేయకూడదా? ఆశ్వీజ మాసం రాగానే ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో ఉన్న పాడ్యమి దగ్గర నుంచి నవమి వరకు నవరాత్రులోని ఎందుకు చెయ్యాలి? ఇవే ఎందుకు శరన్నవరాత్రులు అయ్యాయి? ఆ తర్వాతవి ఏవైనా ఎందుకు శరన్నవరాత్రులుగా ఋషులు చెప్పలేదు మనకి? అంటే ఇక్కడ పెద్దలు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని చెప్తారు. మనకి ప్రతిరోజు 2 కాలములు ఉంటాయి, ఉపాసనాయోగ్యములు అంటారు. మనసు అంతర్ముఖం అవ్వడానికి, తొందరగా మనసు మాట వినడానికి 2 కాలములలో మనసు తొందరగా నిలబడుతుంది. ఇతర కాలముల యందు మనసు నిలబెట్టడం చాలా కష్టం. ఒకటి, సూర్యోదయం ఇంకా కాకుండా ఉన్నటువంటి బ్రాహ్మీ ముహూర్తం, ఆ సమయంలో తెల్లవారుజాము వేళలో పూజ చేసి భగవంతుని యొక్క ఆరాధనకి కూర్చుంటే మనసు అంతర్ముఖమవుతుంది, లొంగుతుంది. 2, మళ్ళీ అసుర సంధ్య వేళ, ప్రదోష వేళలో పూజ చేసినా, ప్రదోష వేళలో జపం చేసినా, ప్రదోష వేళలో కూర్చుని భగవంతుని గురించి ధ్యానం చేసినా తొందరగా మనసు అంతర్ముఖమవుతుంది. ఒక రోజులో ఈ 2 కాలముల యందు మనసు తొందరగా అంతర్ముఖమవుతుంది, పట్టుకి దొరుకుతుంది. మిగిలిన కాలాల్లో మనసు మిమ్మల్ని పట్టుకుని ఉంటుంది, అందుకే దానిష్టం వచ్చినట్టు అది తిరుగుతుంది. కష్టం, కాలము కూడా కలిసి రావాలి. దేశకాలమునకు సంకీర్తనమే ఉంది కదా, అందుకని కాలము యోగ్యము ఈశ్వరారాధనకి. ఆ సమయంలో అటువంటి యోగ్యమైనటువంటి కాలము రోజులో 2 సార్లే ఉంటే, అటువంటి కాలము ఎంత గొప్పదో శరదృతువులో పాడ్యమి నుంచి ఆశ్వీజ మాసంలో నవమి వరకు ఉండేటటువంటి 9 తిథులు అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా పొందడానికి, మనస్సు వెనక్కి అడుగులు వేసి ధ్యానం చేయడానికి చాలా చాలా యోగ్యమైన కాలంగా ఋషుల చేత నిర్ణయం చేయబడింది. అందుకని శరన్నవరాత్రులు ఆశ్వీజ మాస శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు చేస్తారు. ఈ కాలం మనుష్య జన్మ ఎత్తినవాడు నిరుపయోగంగా విడిచిపెట్టుకోకూడదు. దీక్షితుడై
అమ్మవారి ఆరాధన ఎందు గడపాలి ఈ 9 రోజులు. ఆ 9 రోజులు అమ్మవారి యొక్క ఆరాధనలో గడిపితే చాలా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మనుష్య జన్మ యొక్క సార్థకత పొందుతాడు. చూడండి, కాలము ఎలా కలిసి వస్తుందో శరత్కాలంలో, అలాగే దేశం అన్న రెండో మాట కూడా ఒకటి ఉంది అని నేను అన్నాను కదా. మీకు భారతదేశాన్నంతటినీ కలిపి ఒక ప్రమాణంగా తీసుకుంటే మనకి కొద్దిగా చలి పెరుగుతోందనేటప్పటికీ ఉత్తర భారతదేశంలో ఎముకలు కొరికేస్తుంది. ఉత్తర భారతదేశంలో విపరీతమైనటువంటి వర్షాలు పడుతుంటే మనకి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. మనకి కొంచెం తట్టుకోగలిగిన ఎండగా ఉంటే ఉత్తర భారతదేశంలో అసలు నిలబడలేనంత ఎండగా ఉంటుంది. బదరీ లాంటి క్షేత్రాలకి వెళ్ళడానికి నమ్మకమే ఉండదు, అసలు పర్వత చెరియలు విరిగి పడిపోతుంటాయి. భారతదేశాన్నంతటినీ కలిపి మీరు ఒక స్థితిలో ఆలోచన చేస్తే ఎప్పుడూ ఒక చోట ఉన్నటువంటి ఉపాసనా యోగ్యత రెండవ చోట ఉండదు. ఇక్కడ ఒకలా ఉంటే వాతావరణం ఇంకొక చోట ఇంకొకలా ఉంటుంది. కానీ ఒక్క శరత్కాలంలో ఈ 9 రోజులలో మాత్రం భారతదేశంలో మీరు ఏ మూల నుంచి ఏ మూలకి చూసినా 10 డిగ్రీల కన్నా వ్యత్యాసం లేకుండా వాతావరణం ఉంటుంది. అప్పుడు నిర్ణయించారు ఋషులు, అది గమ్మత్తు, అన్ని చోట్ల సమశీతలంగానే ఉంటుంది వాతావరణం. కాబట్టి మీరు ఉపాసన చెయ్యడానికి చాలా చాలా యోగ్యమైన కాలం ఈ కాలమే. అందుకే శరత్కాలంలో నవరాత్రులలో పూజ చెయ్యకుండా ఉండవద్దు. ఈ కాలాన్ని ఎక్కువగా ఈశ్వరారాధనకి ఉపయోగించకుండా ఉండవద్దు. మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే పోతుంది, ఏడాదికి ఒక్కసారే వస్తుంది ఆ కాలం. కాబట్టి దాన్ని తప్పకుండా వాడుకోమని శాస్త్రం చెప్తుంది. ప్రత్యేకించి ఈ శారదా అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తులు వినయాన్ని పొందితే ఆ వినయమే భక్తి, వినయము ఈ రెండింటికి అభేదం. ఆ రెండింటికి పెద్ద తేడాని చూపించడం కష్టం. ఈ వినయం ఎక్కడుందో, ఆ భక్తి ఎక్కడుందో, అదే చిట్ట చివరికి జ్ఞానంగా మారి కనీసంలో కనీసం ఈ జన్మలో కాకపోయినా చాలా తొందరలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత, జ్ఞానసిద్ధి చేత కైవల్యం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ మాట మీద నమ్మకం లేనినాడు, ఋషివాక్యం మీద విశ్వాసమే వదిలిపెట్టుకున్నట్టు. కాబట్టి ఈ కాలంలో ఉపాసన విడిచిపెట్టకూడదు. ఎంతటి మహాత్ములు కానివ్వండి, నేను మీకు ఇందాక ఒక విషయాన్ని మనవి చేశాను, ఎంతటి మహాత్ములు ఎలా అహంకారాన్ని విడిచిపెట్టారు. ఒక్కొక్కసారి ఎంత చమత్కారంగా ఉంటుందంటే నేను గెలిచాను 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 అంటాం. గెలిచినట్లు కనపడుతుంది తప్ప మీరు గెలవలేదన్న విషయం చక్కగా తెలిసిపోతుంది. అవకాశం రాగానే బయటపడిపోతుంది. మీకు నేను ఈ మాట అన్నప్పుడు ఒక విషయం, ఒక ఉదాహరణ చూపించే ప్రయత్నం చేస్తాను. భోజరాజు గారి ఆస్థానంలో కాళిదాసు గారు ఉండేవారు, దండి ఉండేవాడు, భవభూతి ఉండేవారు. ముగ్గురూ మహాకవులే. ముగ్గురులో ఎవరు మహాకవి అని నిర్ణయం చేయవలసి వచ్చింది అనుకోండి, చెయ్యవలసి వస్తే ఈయన మహాకవి అని చెప్పడం చాలా కష్టంగా ఉండేది, ఎవరు నిర్ణయించలేకపోయేవారు. అలా ఉండేవి రచనలు. ఒక్కొక్కసారి ముగ్గురు చేసిన రచనలు, ముగ్గురు ఒకే సందర్భం ఒకే సమస్యాపూర్ణం మీద చేసినటువంటి శ్లోకాలు చూస్తే ఈయన బాగా చేశాడని చెప్పడం కుదరదు. అప్పుడు భోజరాజు గారు ఏం చేసేవారంటే తీర్పు ఉజ్జయినిలో అమ్మవారికి విడిచిపెట్టేవారు. ముగ్గురిని తీసుకుని ఒకసారి భోజరాజు గారు కాళికాదేవి గుళ్ళోకి వెళ్ళారు. నేను ఇందాక మీతో మనవి చేసే ఆ కాళికయే శారద. ముగ్గురు దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిని భోజరాజు గారు ప్రార్థన చేశారమ్మా ఈ ముగ్గురులో ఎవరిది ఏ స్థాయి అని అడిగారు. అశరీరవాణిగా పలికింది శారద. ఆవిడంది కవిర్దండి కవిర్దండి అంది రెండు మాటలు. అంటే దండి కవి, కవి దండి అనబడేటటువంటి వ్యక్తి కవి. కవి అంటే గొప్పవాడే, అందులో ఏమి సందేహమేం లేదు. కాబట్టి కవిర్దండి భవభూతిస్తు పండిత, భవభూతి పండితుడు అంటే కవి కన్నా పండితుడే కొంచెం పైమెట్టు మీద ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దండి కన్నా భవభూతి పైమెట్టు మీద నిలబడ్డాడు. కాబట్టి కవిర్దండి భవభూతిస్తు పండిత, భవభూతి పండితుడు అని ఆగింది అమ్మవారు. ఇంకా మూడో మాట చెప్పాలి. కాళిదాసు గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓహో, ఒకరిని కవెంది ఒకరిని పండితుడంది, అంటే నేనేగా పనికి మాలేవాణ్ణి, ఏమో ఆ తల్లి ఏమని ఉండేదో ఊరుకుంటే కవి పండిత అని ఉండేదేమో, నువ్వు కవివి పండితుడివి కూడా అనేదేమో. కానీ ఈయనకి ఆగ్రహం ఆగలేదు. ఇద్దరిని చెప్పింది, నన్ను వదిలేసింది, ఎంత అవమానం రా నాకు అని కోహన్ అంటూ
గభాలన అమ్మవారిని అనకూడనంత పెద్ద మాట అనేశారు. నేనెవరే అన్నారు. అనేసరికి అమ్మవారంది, త్వమేవాహం 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 న సంశయ. మూడు మాటలు చెప్తే సనాతన ధర్మంలో ఏమిటంటే అది సత్యం అని. ఆవిడ మళ్ళీ నసంశయ, ఇందులో సంశయం లేదు. అది నువ్వే నేను, నువ్వే నేను, నేనే నువ్వు, ఇందులో సంశయం లేదు అది. ఇప్పుడు కాళిదాసు గారు చాలా సంతోషించారు. మనం తొందర పడిపోయి అమ్మని ఏమైనా అంటాం, అమ్మ ఏదో మన కోసమే వండుతూ ఉంటుంది, గబగబా వెళ్ళిపోయి అమ్మ అమ్మ అయిపోయింది ఏంటమ్మా అని చేపెడతాం. అమ్మ వెంటనే అంటుంది, ఉండు 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 తినకు, నైవేద్యం పెట్టాలి. ఎప్పుడు ఎందుకు అలా కలిగి పడిపోతావు, పెట్టనా, నీకోసమే కదా ఉండాను, అలా కలిపడిపోకూడదని ఎన్ని మాటలు చెప్పాను, ఉండి నైవేద్యం పెట్టి పట్టుకొస్తాను కూర్చోలాగ. వీడికి అలకొచ్చేసి వెళ్ళి కూర్చుంటాడు. అమ్మ నైవేద్యం పెట్టి పట్టుకొచ్చి అమ్మ తింటుందా ముందు పిల్లాడి దగ్గరికి వచ్చి నాన్న తినని చేతిలో పెడతాను, నాకు అక్కర్లేదు అంటాడు. అంటే అప్పుడు అమ్మ అంటుంది, అయితే మాని అంటుందా, నా పండు నా గారాల కొండ నా ఇంటి మహారాజు నీకోసమే కదా నాన్న ఇవన్నీ చేశాను, అలకొచ్చిందా, అలకొస్తే ఎంత బాగున్నావో అని ముద్దులాడి మరీ పెడుతుంది కదండి. అమ్మవారు కూడా అంతే. లోకంలో వ్యక్తిని కన్న తల్లికే అంత ప్రేమ ఉంటే, ఇంత చరాచర ప్రపంచాన్ని కన్న నా తల్లి ఎంత ప్రేమైకమూర్తి అయి ఉండాలి. కాబట్టి ఆ తల్లి పరమ ప్రేమైకమూర్తి, ఆవిడేం బాధపడలేదు. త్వమేవాహం త్వమేవాహం అని. ఇప్పుడు చిన్న బుచ్చుకోవడం ఎవరి వంత అవ్వాలి, కాళిదాసు గారి వంత అవ్వాలి. కానీ కాళిదాసు గారు చాలా సంతోషించారు, ఓ నేనే సరస్వతిని. ఇప్పుడు భవభూతి కన్నా దండి కన్నా కాళిదాసు గొప్పవాడే నిస్సందేహంగా. ఆ పేరు కాళిదాసు గారికి ఉంది లోకంలో, ఎందుకంటే అసలు ఈ వేలు కనామికా అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు ఒకసారి. అడిగితే లోకంలో కవులు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టమన్నారట ఎవరినో, కాళిదాస అన్నట, కాళిదాసు అన్నాడు ఓయల్మూరి. కాళిదాసుతో సమానమైన కవి పేరు చెప్పు రెండు అన్నారు, ఎవరూ కనపడలేదు. అందుకని ఇలా ఉండిపోయాడు. పేరు చెప్పడానికి కవి దొరకలేదు కాబట్టి అనామిక అని పేరు వచ్చింది వీలుకి అని చమత్కారంగా చెప్పారు. అంతటి మహానుభావుడే కాళిదాసు. కాబట్టి ఇప్పుడు ఆయనకి కించిత్ రజోగుణ స్పర్శ కలిగింది, అహంకారం కలిగింది. అమ్మవారు దిద్దుకుంటుంది, తన బిడ్డలు కదా, అహంకారం వస్తే పాడు చేస్తుందా, దిద్దుతుంది అది కదా. అందుకు కదా శారదానవరాత్రులు మనం చేయడం, అమ్మా మాకు అహంకారం వస్తోందమ్మా అని ఒక్కసారి ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ మనని దారిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకనొకప్పుడు భోజరాజు గారు సమస్యాపూర్ణం ఇస్తే భవభూతి కాళిదాసు కూడా ఇద్దరు సమానంగా పూర్ణ చేశారు. ఎవరిది చాలా గొప్ప కవిత్వం, మళ్ళీ భోజరాజు గారికి అనుమానం వస్తుంది, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని కేసులు వేసినా ఆ కోర్టులోనే వెయ్యాలి. మళ్ళీ అమ్మవారి దగ్గరికే వెళ్ళారు. వెళ్ళి ఈసారి అక్కడ ఒక పెద్ద త్రాసు ఒకటి పెట్టారు. పెట్టి త్రాసులో ఒక పక్కన భవభూతి రచన చేసినటువంటి శ్లోకాన్ని వేశారు, ఒక పక్కనేమో కాళిదాసు రచన చేసిన శ్లోకం ఉన్న కాగితం వేశారు. రెండు సమానమైన బరువు ఉన్నవి, కానీ లోపలి బరువు దేనికుంటే అటువైపుకి ఆ కాట మొగ్గుతుంది. అందరూ చూస్తున్నారు ఏది మొగ్గుతుందని. కాళిదాసు గారు రచించిన శ్లోకం ఉన్నవైపు కిందకి దిగుతోంది, భవభూతి ఉన్నవైపు పైకి లేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరిది బాగా సారవంతం, కాళిదాసు గారి యొక్క శ్లోకంలోనే రస పుష్టి ఉంది. కాళిదాసు గారికి అప్పటికే కించిత్ అహంకారం బయలుదేరింది కదా, ఆ త్రాసు వంకి ఇలా చూడగానే భవభూతి వంకి ఇలా చూశాడు, చూసావా అన్నట్టు. అమ్మవారు చూసింది, అమ్మవారు చూస్తోందన్న విషయం ఈయనకి తెలుస్తుంటుంది, ఎందుకని ఆవిడే ఈయన కనుక. ఆవిడ అనుకుంది, పిల్లాడు పాడైపోతున్నాడో, వీడిని బాగు చెయ్యాలి, పాపం అంత కష్టపడి అంత వినయంతో నేను పండితుడు మాత్రమే అన్నా కూడా ఇంతగా సాధన చేసిన పాదాలు పట్టుకున్న భవభూతి భుజం మీద కూడా చెయ్యి వేసి వృద్ధిలోకి వస్తావు అనాలి. అందుకని ఇప్పుడు కాళిదాసు శ్లోకాన్ని కిందకి దింపాలి, ఆ కాళిదాసు శ్లోకం పైకెత్తాలి, భవభూతి శ్లోకం కిందకి దిగాలి. అంటే భవభూతి శ్లోకంలో సారం ఎక్కువ ఉందని నిరూపించాలి. నిరూపిద్దామంటే నేనేదో నా బలంతో తక్కెట్లు మార్చేస్తే బాగుండదు కదా, నిజంగా భవభూతి శ్లోకం అంత సారవంతం చెయ్యాలి. అంత సారవంతం చేద్దామంటే యథార్థంగా చూస్తే కాళిదాసు గారి శ్లోకంలోనే ఉంది, భవభూతి శ్లోకంలో లేదు. మరి ఎలా అంటే, ఏదో అనుమానం వచ్చి ఎలా అనుకుంటున్న దానిలాగే తల్లిలా అంది, చంద్రశేఖర పరమాచార్య మారేడు దళాల దండిలా అంటుంటారు చెవులోవి, అలా ఇలా అంది. ఇలా అంటే ఆవిడ కదంబ మంజరి క్లప్త కర్ణపూర మనోహర, ఆవిడ చెవుల్లో కదంబ మంజరి అంటే కదంబ పుష్పముల గుచ్ఛం ఒకటి ఉంటుంది, ఆ పువ్వుల నిండా అమృతరసం ఉంది, అమ్మవారి శరీరానికి తగిలిందేమో వాటిలో అమృతం చేరింది. ఇప్పుడు ఆవిడ ఏదో ఆలోచిస్తున్నట్టు కానీ ఆ పువ్వులు ఇలా సర్దుకున్నట్టు ఇలా అంది.
ఎప్పుడైతే ఆవిడ వేళ్లతో పువ్వును నొక్కిందో ఆ పువ్వులోకి చేరిన ఒక అమృత బిందువు జారి భవభూతి రాసిన శ్లోకం ఉన్నటువంటి కాగితం మీద పడింది. ఆ బిందువుని లాక్కుంది ఆ కాగితం. ఇప్పుడు అమ్మవారి చెవి మీద ఉన్న పుష్పగుచ్చంలోంచి కింద పడిన అమృతపు చుక్క దాంట్లోకి వెళ్ళింది కాబట్టి కాళిదాసు శ్లోకం పైకి వెళ్ళింది, భవభూతి శ్లోకం కింద పడింది. ఇప్పుడు భవభూతిని గెలిపించింది అమ్మవారు. అమ్మవారు గెలిపించిందని ఎవరికి తెలుసు? కాళిదాసు గారికే తెలుసు. భవభూతి గెలవలేదు, భవభూతిని అమ్మవారు గెలిపించిందని తెలుసుకున్నారు. ఇంతకుముందు ఏమన్నారు? తవిర్దండి భవభూతిస్తు పండిత అంటే కోహం అంటూ కోపడ్డారు. ఇప్పుడు అలా అనలేదు. భవభూతి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు పట్టుకుని అమ్మవారి అనుగ్రహానికి నోచుకున్నావాయ్, నీ వినయం నిన్ను కాపాడిందని కాళిదాసు గారు ఇంకా వినయంగా ఉండడం నేర్చుకుని అమ్మవారి యొక్క పూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఇది శారదానుగ్రహం అంటే. శారదానుగ్రహం అంత చమత్కారంగా, అంత కన్న తల్లి ఎలా రక్షణ చేస్తుందో అలా రక్షణ చేసి, అందుకని అమ్మవారికి లలితా సహస్రంలో శారద అని నామం. శారద అంటే మన అహంకారమును పోగొట్టగలిగినటువంటి తల్లి. భక్తి అనేటటువంటి విత్తనపు బద్దలవడం ప్రారంభం చేసి దాన్నే మళ్ళీ విత్తనములు ప్రారంభమయ్యే స్థానంగా మార్చగలిగినటువంటి తల్లి. ఒక అంకురం పైకి రావాలి అంటే గింజకి తడి తగలాలి. తడి తగిలి అది ఉబ్బి బద్దలవ్వాలి. బద్దలైతే అందులోంచి అంకురం వస్తుంది. భక్తి మీరు భక్తిగా ఉందామంటే ఉండలేరు. భక్తిగా ఉండడం కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహమే. ఆవిడ అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వాళ్ళు భక్తితో ఉంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నా సొంత ఉదాహరణ కాదు. చంద్రశేఖర భారతీస్వామి, శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి ఒక ఉపమానం చెప్తుండేవారు. ఒక యజమాని ఉన్నాడు, కోట్లకి కోట్లు గణించి ఉన్నాడు, కొన్ని వేల ఎకరములు ఉన్నాయి ఆయనకి, పిల్లలు లేరు, పెద్ద భూకామందు, ఐశ్వర్యవంతుడు. ఒక పాలేరు పిల్లవాడిని తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాడు. రోజు చూసేవాడు. ఆ పిల్లవాడు ఎంత కష్టపడి పనిచేసేవాడంటే, ఇది యజమాని పని అని చూడకుండా తన పనే అన్నంతగా, యజమాని అప్పజెప్పిన పనే కాకుండా యజమాని కోసమని ఏ పనైనా చేస్తుండేవాడు. మా యజమాని గారిది చెప్పాలంటే నేను చెయ్యాలంతే, మా యజమాని గారిదంటే నాదే అని చేస్తుండేవాడు. ఇప్పుడు అతను కేవలం జీతం పుచ్చుకోవడం కాదు, యజమాని యొక్క ప్రీతికి పాత్రమయ్యాడు. ఇప్పుడు ఏమైంది అంటే, యజమానికి అతని మీద ఆధారపడడం అలవాటైంది. ఏదైనా ముఖ్యమైన పని అంటే, ఒరే నువ్వు ఇక్కడుండు అంటుంటాడు. నువ్వు ఇక్కడుండని ఎందుకనాలి, అది చాలా ముఖ్యమైన పని, వీడుంటే తానే ఉన్నట్టు, అంత నమ్మకం యజమానికి. కాబట్టి అక్కడ పెట్టడం ప్రారంభం చేశాడు యజమాని. ఆయన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా విశ్వాసంతో నిలబడి పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళయింది తాను మధుర పదార్థాలు తినేటప్పుడు వీడిని ఒక్కడిని, ఒరే నువ్వు పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఒకసారి రా అని పిలిచి, తను ఏ మధుర పదార్థం తింటున్నాడో ఆ మధుర పదార్థాన్ని వాడికి కూడా పెడుతున్నాడు. వాడు ఇంటికి పట్టుకెళ్ళి తినేవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నాడు, నీకు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇష్టానికి కానీ నేను తింటాను నువ్వు తిను, ఇద్దరం తిందాం అనేవాడు. వాడు తింటే ఎలా ఉందిరా అయ్యగారు, చాలా బాగుంది అయ్యగారు అని వాడు తింటుంటే ఈయన ప్రీతి పొందేవాడు. వాడు తింటే ఈయనకి సంతోషం. వాడికి జ్వరం వచ్చింది, ఈయన డబ్బు పెట్టి ఈయన వైద్యం చేయించుకునే వైద్యుణ్ణి తీసుకొచ్చి వైద్యం చేయించాడు. తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎలా తగ్గిందా 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 అని అడిగాడు. తగ్గిపోయింది అయ్యగారు, నేను పనిలోకి వెళ్ళిపోతానన్నాడు. వద్దు, ఓ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇప్పుడు నువ్వు బాగా తయారైపోయావా అన్న తర్వాత పనిలోకి పంపించాడు. ఇంకా కొన్నాళ్ళు అయిపోయింది, తను వృద్ధుణ్ణి అయిపోతున్నాను అని తెలిసింది. తెలిసిన తర్వాత ఓ రోజు పిలిచి అన్నాడు, నీలాంటి కొడుకు నాకు ఎక్కడి నుంచి పుడతాడురా, నువ్వు నాకు ఈశ్వరుడిచ్చిన కొడుకు నేను పెంచుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అయ్యగారు మీరు నన్ను కొత్తగా పెంచుకోవాలా, మీ యందు నాకు ఎప్పుడూ తండ్రి భావనే, నేను ఎప్పటికీ మీ కొడుకునే అన్నాడు. ఆ రోజు నుంచి వీడు నా కొడుకు అని ప్రకటించాడు. ఇంతకుముందు వాళ్లతో కలిసి పనిచేసిన వాళ్లేగా, మిగిలిన వాళ్ళందరూ ఈయనతో కలిసి పనిచేశారుగా. ఇప్పుడు ఇతను పని దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మనతో కలిసి పనిచేసేవాడు అన్నట్టుగా వాళ్ళు చూస్తారా? ఆయన యజమాని. ఇప్పుడు పెద్ద ఆయన ఎంతో చిన్న ఆయన అంతే, అంతలా చూస్తున్నారు. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి బంధువులు, వాడిని రమ్మనని కబురు చేస్తే ఈయన గబగబా గుర్రబ్బండికి ఇంటికి వెళ్ళి ఆ బంధువులతో కలిసి మాట్లాడి వాళ్ళతో విందులు స్వీకరిస్తున్నాడు. కొన్నాళ్ళు అయిపోయింది, ఒరే ఆస్తి అంతా నీ పేరు మీద రాసేస్తాను రా అన్నాడు తండ్రి.
ఎందుకు నాన్నగారండి మీరు రా ఇప్పుడు నాన్నగారండి నాన్నగారండి అంటున్నాడు. మీ నాన్నగారండి మీరు రాయాలా, మీరేం రాయక్కర్లేదు, మీ పేరు మీదే ఉండాలి ఎప్పటికీ, నేను మీ కొడుకుని అంతే, మీరు నాకు రాయడం ఏమిటి నాన్నగారండి, మీరు నాకు రాసినా అది మీదే, నాదేం కాదు, ఎప్పటికీ మీదే ఆస్తి అన్నాడు. కాలక్రమంలో ఆ తండ్రి ఆ పిల్లవాడిని యజమానిగా ప్రకటించి ఇంక అసలు బయటికి రావడం మానేసి తాను ఇంట్లో కూర్చుంటున్నాడు. ఇప్పుడు పాలేరేనా యజమాని, కానీ పాలేరని మీరు అనగలరా, పాలేరనడం కుదురుతుందా, యజమాని పాలేరే యజమాని అయ్యాడండి, అందుకని ఇప్పుడు యజమాని అనను పాలేరనే అంటానని అనగలిగిన వాడు ఉంటాడా, ఉండడు. పాలేరుగా మొదలుపెట్టిన వాడు యజమానిగా ఎలా మారాడో, భగవంతుణ్ణి నమ్మి ఆరాధన మొదలుపెట్టినవాడు భగవంతుడే అవుతాడు. అదే భక్తివశ్య భక్తి గమ్య. భక్తికి గమ్యం ఏమిట్రా అంటే ఆమెయే ఆయన అయిపోవడం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిస్స కరుణ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. అలా ప్రారంభమైనటువంటి భక్తి చేత చిట్ట చివరికి భక్తుడు ఏమైపోతాడంటే అమ్మవారే అయిపోతాడు, అమ్మవారి స్వరూపమే అయిపోతాడు. అయిపోయి ఇక్కడే విడిపోయి జీవుడిగా ఉన్నాననుకున్నవాడు అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిపోతాడు. ఈ ఎదిగిపోవడానికి మధ్యలో నడిచినటువంటి నడకలో పాలేరు నడక అంతట్లో ఉండిపోయింది ఒక్కటే, యజమాని యందు ప్రేమ. ఆయన మాట నేను వినాలి, ఆయన మాట వినకుండా నేనుండలేను. ఈ ప్రేమ పాలేరు పెంచుకోవడం పాలేరు యజమాని అవ్వడానికి కారణమైనట్టు, ఈశ్వరుడు చెప్పింది తప్ప ఈశ్వరుడు చెయ్యద్దన్నది నేను చెయ్యలేను, ఈశ్వరుడు చెప్పింది నేను చేస్తాను అని ఈశ్వరుని యందు ఈశ్వర వాక్కు యందు నీకు ప్రీతి పరిపుష్టమైతే అదే నీవు గమ్యము చేరుటకు హేతువవుతుంది. దానికి అంకురం ప్రారంభం ఎక్కడా, శారదా నవరాత్రుల యందే ప్రారంభం. ఇప్పుడే తడి తగులుతుంది విత్తనానికి. ఈ కాలంలో నువ్వు చేసిన ఉపాసన ఏది ఉంటుందో అదే నిన్ను చిట్ట చివరి స్థాయికి తీసుకుని వెళ్ళగలదు, ఆ స్థాయికి నిన్ను ఎత్తగలదు. అటువంటి స్థితికి చేరుకోవాలి అంటే శారదా నవరాత్రుల యొక్క ఉపాసన చెయ్యవలసిందే. అందుకే మీరు చూడండి, సరస్వతీదేవికి శారదాదేవికి పరమశివుడికి అన్నకి చెల్లెలికి ఇద్దరికీ ఉండేటటువంటి ఆభరణం ఒకటి ఉంటుంది, ఇద్దరికీ ఉంటుంది, అది పార్వతీదేవి దగ్గర కూడా ఉంటుంది. ఇది ముగ్గురు, ముగ్గురని నేను ఎందుకంటలేదంటే పార్వతీదేవి పరమశివుని యొక్క అహంకార స్వరూపమే అన్నారు శంకరాచార్యులు వారు. ఆయన యొక్క శక్తియే ఆమె, ఆయన ఆయన శక్తి విడిపడడం అన్నది ఉండదుగా. పాల నుంచి పాల తెలుపు వేరు చేయగలరా, పువ్వుల నుంచి పువ్వుల వాసన వేరు చెయ్యగలరా? మీరు భగవంతుణ్ణి ఏ జంటగా మీరు చెప్పండి, ఏ జంటగా మీరు చెప్పినా ఆ లక్షణం వాళ్ళ యందు అలాగే ఉంటుంది. ఇది పట్టుకున్న మహాపురుషుడు కాళిదాసు. అందుకే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. పార్వతీ పరమేశ్వరులకే చెప్పాడా, లక్ష్మీనారాయణులకు కూడా చెప్పాడా ఈ తత్వాన్ని? లక్ష్మీనారాయణులకు కూడా చెప్పాడు. ఎలా చెప్పాడు? వాగర్ధా వివసంపృక్తవు, వాక్కు అర్థము ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఎలా ఉండదో పార్వతీ పరమేశ్వరులు అంతే, లక్ష్మీనారాయణులు అంతే. పార్వతీ పరమేశ్వరులు అంటే పార్వతీ పరమేశ్వరవు అని ఉందండి, లక్ష్మీనారాయణులు ఎక్కడుంది ఆ శ్లోకంలో? పార్వతీప రమేశ్వరవు, పార్వతీప రమేశ్వరవు అని విడగొట్టచ్చా? విడగొట్టచ్చు. నృప అని ఒక శబ్దం ఉంది సంస్కృతంలో. నృప అంటే, నృప అంటే నరులకు పతి, ప అంటే పతి, అందుకని నృ పక్కన పా పెడితే నృప అంటే రాజు, నరులకు పతి రాజు అయిపోయిందా లేదా? పా నృ పక్కన చేరితే పతి అన్న శబ్దం వచ్చేసిందా లేదా? అలాగే పార్వతీ ప అంటే పార్వతీపతి పరమశివుడు, పార్వతీప రమేశ్వరు, రమకి ఈశ్వరుడు అంటే లక్ష్మీనారాయణుడు. ఇప్పుడు పార్వతీప రమేశ్వరు అంటే లక్ష్మీనారాయణులైనా పార్వతీ పరమేశ్వరులైనా, పార్వతీ పరమేశ్వరు అంటే పార్వతీ పరమేశ్వరు. కాళిదాస శ్లోకంలో వాగర్ధములు ఎలా ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరులైనా లక్ష్మీనారాయణులైనా, అది ఆ శ్లోకానికి అర్థం. ఇదే రామాయణం సుందరకాండలో సీతమ్మ అంటుంది, శక్త్యాలోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంది అమ్మవారు.
ఓరి పిచ్చివాడా, రాముడి నుంచి నన్ను వేరు చేశానంట ఏమిటి? శక్త్యా లోభయుతున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. సూర్యుడొద్దు సూర్యుడి కాంతి కావాలంటే వస్తుందా? పాలొద్దు పాల తెలుపు కావాలంటే వస్తుందా? నాకు చెరుకు కర్ర కావాలి, చెరుకు కర్రలో తీపెక్కర్లేదంటే వేరువేరుగా ఉంటాయా? చంద్రుడు కావాలి, చంద్రుడి యొక్క కాంతి అక్కర్లేదంటే విడిపోతాయా? మల్లెపువ్వు కావాలి, మల్లెపువ్వు యొక్క సౌరభం నాకు అక్కర్లేదంటే విడిపోతుందా? అలా విడదు. రెండూ ఎలా కలిసి ఉంటాయో, పార్వతీ పరమేశ్వరులు కానీ లక్ష్మీనారాయణులు కానీ ఎప్పుడూ ఒకరితో ఒకరు కలిసి ఉండేటటువంటి తత్వం ఆ తత్వం. అందుకని ఇప్పుడు పరమశివుని యొక్క తల మీద ఉండేటటువంటి చంద్రవంక ఏది ఉంటుందో అదే శారదాదేవి యొక్క కిరీటం మీద కూడా ఉంటుంది. ఇది సనాతన ధర్మంలో తత్వాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఎందుకు చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. మీరు చూడండి, తల్లి శారద ఉంది, తల్లి శారద యొక్క కిరీటం మీద చంద్రవంక చూడండి. అక్కడ తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ ఉంటుంది. దాన్ని కళ అని పిలుస్తారు. కళాభ్యాం చూడాలంకృత శిచికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానందల హరి మొదటి శ్లోకంలో. అలా అది కళ. కళ అంటే చంద్రుడి యొక్క ఒకనొక ప్రకాశం, ఒక కళాస్వరూపం. ఇది పెరుగుతుంది, అది ఇంకా తరిగేది కాదు, అది పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? అది పెరిగితే పూర్ణం అవుతుంది. మీరు ఇది పట్టుకోవాలి. అందుకే శారదాదేవి దగ్గర చూడండి ఒక గమ్మత్తు ఉంటుంది. ఆవిడని మీరు చాలా జాగ్రత్తగా వైదికమైనటువంటి మూర్తిని చూస్తే శారద మూడవ కన్నును కలిగి ఉంటుంది. పరమశివుడికి ఎలా ఉంటుందో శారదకి కూడా అలా మూడో కన్ను ఉంటుంది. అలాగే చంద్రవంక ఉంటుంది. ఈ కళ, కళ అంటే పెరుగునది అని అర్థం. అది ఇంకా పెరుగుతుంది, అలా ఉండిపోయేది కాదు సన్నగా అని. దీని కిరీటానికి పక్కన ఇలా ఉంటుంది, అది పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? పెరిగి 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 ఇలా పెరగదు, అది పెరిగి పూర్ణం అవుతుంది. ఇలా ఇప్పుడు సున్న అయిపోతుంది. పూర్ణం అంటే ఏమిటి? పూర్ణ పుష్కళా సమేత అయ్యప్ప స్వామి అంటాం మనం. పూర్ణము అంటే ఇంకా వెలితి లేనిది. నాకిది లేదని చెప్పడానికి ఏం లేదు. నాకిది లేదు అన్న మాట లేనిదేది? బ్రహ్మమే, ఈశ్వరుడే పూర్ణం. అంటే కళ పెరిగితే పూర్ణమైంది, పూర్ణచంద్రుడు అయ్యాడు. శారదోపాసన చేస్తే నువ్వేమవుతావు? పూర్ణం అవుతావు. పూర్ణం అవడం అంటే ఏంటి? వెలితి లేని స్థితికి వెళ్ళిపోతావు. వెలితి లేని స్థితికి ఎప్పుడు ఎడతావు? కోరికన్నది లేకపోతే. అసలు కోరికుంటేగా ఇది తీరలేదనడానికి, ఇది తీరిందనడానికి. అసలు కోరిక కోరడానికి నాది కాదన్నది ఏమిటి, నేను కాంది ఏమిటి, అన్నీ నేనే, ఇంకా నాకు కోరిక ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇంకా మీరు పూర్ణులయ్యారని గుర్తు. అటువంటి పూర్ణత్వాన్ని పొందేటట్టుగా చేసి మూడవ కంటి మంట చేత కాముండంటే కోరికలను కాల్చగలిగిన తత్వం శివుడికి ఎలా ఉంటుందో శారదకు ఎలా ఉంటుంది. ఆ శారదానుగ్రహం పరిపుష్టంగా ఉంటుంది. అందుకే ఈ కళాస్వరూపం పెరిగితే, సరస్వతి అనుగ్రహం కలిగితే భోగముల మీద అనురక్తి తగ్గుతుంది, జ్ఞానం మీద ఆసక్తి పెరుగుతుంది. దీన్ని మన వాళ్ళు ఏంటంటారంటే, జానపదులు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒక ఇంట్లో ఉండరండి అంటారు. మీరు చూడండి, ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది కానండి లక్ష్మీ కటాక్షం లేదు. సరస్వతీ అనుగ్రహం ఉన్న వాళ్ళకి సాధారణంగా లక్ష్మీ అనుగ్రహం ఉండదు. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సరస్వతీ అనుగ్రహం లేదని నువ్వు అన్నవాడు ఒప్పుకోడు. అదో గమ్మత్తు. లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పాపం మీకేం రాదంటే వాడు చాలా ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. అలా అనకూడదు, వాడు ఒప్పుకోడు. కానీ సరస్వతీ అనుగ్రహం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీకేం లేదన్నా, అవును నాకేముంది కనుక నాకేం లేదండి, నేను ఎంతటి వాడిని అంటాడు. పశుమాం సర్వజ్ఞ అంటాడు. కాబట్టి సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అంటారు. అసలు ఈ సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అదో అబద్ధం. సరస్వతి లక్ష్మి కలిసి ఉండకపోవడం ఏముండదు. ఈ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మన వాళ్ళు ఏది చెప్పినా దానికి ఒక ఆది ఉంటుంది. మీరు జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి. నారాయణుడి యొక్క నాభికమలంలోంచి ఎవరు పుట్టారు? బ్రహ్మగారు పుట్టారు. బ్రహ్మగారికి భార్య ఎవరు? సరస్వతీదేవి. నారాయణుడికి భార్య ఎవరు? లక్ష్మీదేవి. సరస్వతీదేవికి లక్ష్మీదేవి ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఎందుకంత తడబడుతున్నారు మీరు చెప్పడానికి? ఎందుకంత భయం? లక్ష్మీదేవి సరస్వతీదేవికి అత్తగారు అవుతుంది ఆ వరుసలో, అవదు మరి.
నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడితే నారాయణుడి కొడుకేనా? కొడుకు పెళ్ళం కోడలేనా? ఏంటంటే అది కూడా చెప్పవలసి వస్తుంది. కొడుకు భార్య కోడలైతే బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? కోడలవుతుంది. అత్తా కోడలు ఓ ఇంట్లో ఏమీ అనుకోకుండా ఉండడం మీరు చూస్తున్నారా ఎక్కడైనా? కాబట్టి అత్తా కోడళ్ళు ఓ చోట ఉండరు, లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరు అంటారు. కానీ అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళల్లా కలిసి ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. నాకే తెలుసు ఒక కుటుంబం, ఆ అమ్మాయిని పురిటికి పంపిస్తే అత్తగారు జ్వరం పడిపోయింది మంచం మీద పడిపో, ఆ పిల్లకి జ్వరం వచ్చింది. ఎవరి కోసం ఆ బెంగట్టుకుందని డాక్టర్లు అన్నారు, కోడలు వస్తే కానీ తగ్గదని ఇక్కడ అన్నారు. ఆఖరికి ఈ అత్తగారు ఉండలేక కోడల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కోడలు అంది, నాకు పుట్టిల్లు వద్దు, పుష్కరిణి వద్దు, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అత్తయ్య గారు, నన్ను తీసుకెళ్ళిపోండి అని ఏడిస్తే ఆ పిల్లని మొదటి పురిటికి కూడా పుట్టింట్లో ఉంచకుండా అత్తారింటికి తీసుకెళ్ళిపోయారు. లోకంలో ఎవరు ఆ ఇద్దరిని చూస్తే అత్తా కోడళ్ళు అనుకోరు, అలా ఉంటారు తల్లి కూతుళ్ళు. అలా మామ కోడలు అంటే తండ్రి కూతుళ్ళే అలా ఉంటారు. లేరా? ఉన్నారు, ఉంటుంది సరస్వతి లక్ష్మి. జనకుడికి లేదా? జనకుడు చక్రవర్తి, లక్ష్మీ కటాక్షం లేదని మీరు అనగలరా చక్రవర్తికి? జనకుడంత జ్ఞాని లోకంలో ఉన్నాడా? వైదేహస్య మహాత్మనః అంది సీతమ్మ రామాయణంలో. విదేహ వంశానికి చెందినవాడు, ఈ ఒళ్ళేనాది కాదంటే అంతటి మహాజ్ఞాని. ఏ సరస్వతీదేవి లక్ష్మీదేవి ఓ ఇంట్లో ఉండలేదా? ఉంటారు, కానీ మనకున్న అలవాట్లు తీసుకెళ్లి దేవతలకు చూపించి మాట్లాడటం తప్ప. సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు, అదో అబద్ధం, అలా ఏం ఉండదు, ఉంటారు. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే సరస్వతీ లక్ష్మి వేరు కాదు, ఒక్కటే. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి చాకాంబరేతి చిచిచేక నవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని అనలేదు శంకర భగవత్పాదులు? ఆవిడే ఆవిడే, అసలు ఇది రెండు ఇద్దరున్నారేమిటి, ఏదో వరుసగా చెప్పడమే కానీ. కాబట్టి ఆవిడే, ఆ కోటు వేసుకుంటే, ఆ దుస్తులు వేసుకుంటే సరస్వతి, ఆ దుస్తులు వేసుకుంటే లక్ష్మి, ఆ దుస్తులు వేసుకుంటే రుద్రాణి, ఉన్నదా ఒక్క శక్తి. ఆ ఆదిశక్తే మూడు శక్తులుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని పూర్ణుల్ని చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరో ఆ శక్తి శారద. ఆ శక్తిని ఉపాసన చేస్తే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది, సిద్ధించి మీరు పూర్ణులవుతారు. అందుకని శరత్కాలంలో శారదా నవరాత్రులు చెయ్యకుండా ఉంటే వాడు జీవితంలో మహద్భాగ్యాన్ని వదిలేసుకున్నాడు, మనుష్య జన్మకి సంబంధించిన మహాభాగ్యాన్ని వదిలేశాడని గుర్తు. కాబట్టి చూడండి, ఇది కళాశబ్దం చేత మనకి ఎందుకు శారదా నవరాత్రులు చేస్తాము అన్నదాన్ని నిరూపణం చేస్తుంటుంది. ఈ పూర్ణులవడం అన్న మాట నేను ఒకటి అన్నాను కాబట్టి మీతో నేను దీని గురించి ఒక్క ఉదాహరణ చూపిస్తే దాని యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసిన వాడిని అవుతాను. కనీసంలో కనీసం ఒక ఇద్దరు మహాపురుషుల్ని తలుచుకున్నటువంటి ఆనందం ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. భగవాన్ రమణులు అరుణాచలంలో ఉన్న కాలంలో విపరీతమైన దోమలు బయలుదేరాయి. ఒకనకొకప్పుడు ఇంతంత దోమలు బయలుదేరాయి. అసలు ఊళ్ళో ఎవ్వరూ ఉండలేక తిరువన్నామల విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. భగవాన్ రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఇంతలా రగ్గు ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రగ్గుకి ఉన్నటువంటి జరి ఎటువంటిదంటే దోమ కాని దాని దగ్గరికి వచ్చిందో ఆ చాలా పదునుగా ఉన్నటువంటి ఆ జరి తగలగానే దోమ యొక్క శరీరం తెగుతుంది. అటువంటి జరితో నేయబడినటువంటి ఒక కంబళి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి కప్పుకోమన్నారు. ఆయన మడత కూడా విప్పకుండా అక్కడే పెట్టి ఇలా కూర్చుని ఉండేవారు. దోమలు కుట్టలేదా అండి రమణ మహర్షిని అని అడగద్దు, కుట్టేయి. దోమల చేత కుట్టబడుతున్న శరీరానికి ఆయన సాక్షి, అది ఆయన స్థితి. కొన్నాళ్ళు పోయిన తర్వాత శిష్యులు అనబడినటువంటి అంతేవాసులు చూశారు, ఒళ్ళంతా దద్దుర్లే. వాళ్ళన్నారు, భగవాన్ మనం తిరుపతి వెళ్ళిపోదాం, అది కూడా క్షేత్రమే కదా, నేను తిరుమల వెళ్ళిపోదాం మనం. ఆయన ఓ అన్నమాట అనరు, వాదించరు. వెంటనే వెళ్ళిపోయారు. సంబారాలన్నీ సిద్ధం చేసేశారు, ఏర్పాట్లు చేసేశారు, వచ్చేసారు. భగవాన్ బయలుదేరదామా అన్నారు. ఎక్కడికి అన్నారు? తిరుపతి. వెళ్ళిరండి, సంతోషం. అదేమిటి వెళ్ళిరండి, మీరు రారా, నీ రావడానికి చోటు ఎక్కడుంది అన్నారు ఆయన. నేనెవరు? ఆయన దృష్టిలో శరీరం కాదు ఆత్మ, అది పూర్ణం, అది అంతటా నిండిపోయింది, అది ఇంకా కదలడానికి చోటు లేదు, అది పరివ్యాప్తం అయిపోయి ఉంది. నానా చిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతుచిక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా నేను అంతటా పరివ్యాప్తం అయిపోయి ఉన్నాను, ఇక నేను కదలడానికి చోటేది, నేను ఎక్కడికెడతాను, నేను వెళ్ళడానికి చోటు లేదు, నేను రానన్నారు. ఇది పిచ్చివాడి మాటలా కనపడుతుంది, కానీ ఆయన ఆత్మగా మాట్లాడుతున్నారు.
శరీరంగా ఆయన మాట్లాడటలేదు. వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, పోనీ దుప్పటి కప్పుకోండి అని కప్పారు. ఆయన అలా నవ్వుతూ కూర్చున్నారు. ఆయన దగ్గరికి ఒకనకొకప్పుడు ఒక రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి వచ్చాడు వెంకటరామయ్య గారని. సాయంకాలం వచ్చిన వాడు రాత్రి 8 వరకు శరీరానికి వచ్చినటువంటి కష్టాల గురించి, అనారోగ్యం గురించి చెప్తూనే ఉన్నాడు. రాత్రి 8 వరకు వింటూనే ఉన్నారు పరమాచార్య. అన్నీ విన్న తర్వాత ఆయన అన్నారు, ఏమిటో మీకు వ్యాధి వచ్చింది, మీకు వ్యాధి వచ్చింది అంటారు, మీకు వ్యాధి రాలేదు, మీకు వ్యాధి రాదు, అసలు శరీరమే పెద్ద వ్యాధి, అది ఉన్నదే బాధ పెట్టడానికి సుఖపెట్టడానికి. వ్యాధికి వ్యాధి వచ్చిందనండి, మీకు వ్యాధి వచ్చింది అనకండి, మీకు వ్యాధి రాదు. ఆత్మకి వ్యాధి ఏమిటి? శరీరం ఒక వ్యాధి, అందుకని ఇది ఆకలి అంటుంది, దప్పికంటుంది, బడలిపోయానంటుంది, కూర్చుంటానంటుంది, పడుకుంటానంటుంది, ఇప్పుడు బాగుందంటుంది, మళ్ళీ బాగులేదంటుంది, ఇది వ్యాధి. వ్యాధికి వ్యాధి వచ్చింది, మీకు వ్యాధి రాలేదు. అసలు మూలం తెలుసుకోండి, తెలుసుకోకుండా మీకు వ్యాధి వచ్చింది అనుకుంటే ఎలా కుదురుతుంది? మీకు వ్యాధి లేదు అని లేచి వెళ్ళిపోయారు రమణులు. పొంగిపోయినటువంటి సూర్య నాగమ్మ గారు ఉత్తరం రాశారు వాళ్ళ అన్నయ్య గారికి, ఇవాళ భగవాన్ ఈ మాట మాట్లాడారని అజరామరమై నిలబడిపోయింది ఆయన అన్నమాట. ఇది పూర్ణత్వం. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాడికి, ఆ కోరికలు కాలిపోయినటువంటి వాడికి, అంతా నేనే, అన్నిటా నేనే, నేను ఆత్మస్వరూపిని అని తెలుసుకున్న వాడికి, చిన్ముద్ర యొక్క అర్థం తెలిసిపోయిన వాడికి, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అని తాను పూర్ణుడై నిలబడిపోయినటువంటి వాడికి, కోరికలు కాలిపోయిన వాడికి, తాను అనుభవించవలసిందంటూ ఇంకా లోకంలో ఏమీ లేదనుకున్న వాడికి, అటువంటి వాడు కల పెరిగి ఇలా ఉన్నటువంటి బింబం శారదాదేవి అనుగ్రహంతో పూర్ణమైనటువంటి చంద్రబింబం అయ్యాడని గుర్తు. అలా చంద్రబింబం అవ్వాలంటే ఆవిడ పాదాలు పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు పట్టుకుంటే కనీసం ఎప్పటికైనా ఉపకరిస్తుంది, ఇప్పుడే ఈ జన్మలోనైనా ఉపకరిస్తుంది. అసలు నువ్వు పట్టుకోవడం అంటూ కుదరకపోతే పట్టుకోగలిగిన జన్మలోకి మళ్ళీ వస్తావన్న నమ్మకం మాత్రం లేదు, నేను క్షమింపబడినగాక. మానవ జన్మ అంత తొందరగా అంత తేలిగ్గా వచ్చేసేదేం కాదు. అత్యంత దుర్లభమైన మూడింటిల్లో నరజన్మ ఒకటి. నరజన్మలో ఉన్నాం కాబట్టి శారదా నవరాత్రుల గురించి వింటున్నాము, శారదా నవరాత్రుల గురించి చెప్తున్నాను. లేని నాడు మీరు ఏది వింటారు నేనేం చెప్తాను. ఎన్నో కుక్కలున్నాయి, ఎన్నో పందులున్నాయి, ఎన్నో పందిపిల్లలున్నాయి. ఇప్పుడు నేను కారు ఎక్కడం కోసమని గేటు కిందకి దిగొస్తే నాకు అదే జ్ఞాపకానికి వచ్చింది. నేను కిందకి దిగొచ్చి నించుంటే పందులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నేను వాటి వంక చూస్తే నాకు ఆ మాటే జ్ఞాపకం వచ్చింది. శారదా నవరాత్రులు వస్తున్నాయని, ఈశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలని, చంద్రమండలం వంక చూడాలని, అమ్మవారి యొక్క పాదుకల్ని ఊహించాలని, ధ్యానం చెయ్యాలని, కాలం ఇంత గొప్పదని, ఈ 9 జారిపోతే మళ్ళీ సంవత్సరం వరకు రావని, వచ్చినా నువ్వు మళ్ళీ వచ్చే ఏడాది ఉపాసన చేయగలిగిన కలవన్న నమ్మకం ఏమిటి? కాబట్టి ఇది ఇంత గొప్పదని దానికి తెలియదు. తెలిసినటువంటి జన్మలో నేనున్నాను కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో ఈ 9 నేను ఎంత జాగ్రత్తగా అమ్మవారిని మనసులో ధ్యానం చేస్తూ ఉండవలసిన సమయమో. లేకపోతే మనుష్య జన్మ మళ్ళీ మనుష్య జన్మ వస్తుందన్న నమ్మకం ఏంటి? పరమ తప్పు, జ్ఞాపకం పెట్టుకోండి. మనుష్య జన్మ నుంచి మనుష్య జన్మ రాదు. ఎందుకు రాదో తెలుసా అండి? ఈశ్వరుడి అధికారం లేనిది జన్మ ఒక్కటే. ఈశ్వరుడికి జన్మ మీద అధికారం లేదు. ఈశ్వరుడు మీకు జన్మని ఇవ్వలేడు. ఈశ్వరుడు ఎలా కోరుకుంటే అలా జన్మనివ్వగలిగితే, మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, చాలామంది మహాపురుషులైన వాళ్ళు చేసిన చిన్న తప్పుకి మనుష్య జన్మ ఇవ్వకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోయి జంతు శరీరంలో పెట్టేశాడు ఈశ్వరుడు. మీరు భాగవతంలో జడభరతోపాఖ్యానం వినుంటారు. చిట్ట చివర ఆఖరణ తను పెంచుకున్నటువంటి లేడిపిల్ల మీద మమకారం పెట్టుకున్నందుకు మళ్ళీ లేడిపిల్లగానే పుట్టి మౌనంగా ఉండి ఏ సంఘం పెట్టుకోకుండా తరించవలసి వచ్చింది తప్ప, భగవంతుడు జన్మని ఇవ్వడంలో ఆయన యొక్క ప్రమేయం కాని, ఆయన యొక్క స్వాతంత్రం కాని ఈశ్వరుడికి లేదు. ఆయన అలా ఇవ్వలేడు. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఈ రహస్యం చెప్తారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్పాదాబ్జస్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రు దయమిహ కించేన వపుష అని అడుగుతారు. మీరు ఏ దేని మీద ఆసక్తి పెంచేసుకుంటున్నారో, దేనిని తగిలి ఉంటున్నారో, చిట్ట చివర ఊపిరి వెళ్ళిపోయేటప్పుడు మనసు దానినే స్మరిస్తుంది. ఏది స్మరించారో దానికి అనుగుణమైన శరీరాన్ని ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఆయన తన మీద ప్రమేయం పెట్టుకోడు.
అందుకే శంకరులు అన్నారు, శివ నాకు మళ్ళీ ఈ శరీరం ఇయ్యని శంకరులు అడగలేదు. ఇవ్వలేడు ఈశ్వరుడు మళ్ళీ మనుష్య జన్మ ఇవ్వలేడు. అందుకే శంకరులు అన్నారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత, నన్ను కొండ చెయ్యి, పిల్లి చెయ్యి, ఎలక చెయ్యి, లేకపోతే చెట్టు చెయ్యి, చామ చెయ్యి, చీమ చెయ్యి, దోమ చెయ్యి, ఏది చెయ్యి నాకు బెంగలేదు, దేవతం చెయ్యి నాకు అహంకారం లేదు, నాకు మాత్రం నువ్వు ఒక్కటి. ఇది శంకరుల చమత్కారం. నాకేమివ్వాలో తెలుసా? సదాత్వత్ పాదాబ్జ స్మరణ పరమానందలహరి. ఏ ఉపాధిలో ఉన్నా భగవంతుని స్మరించగలిగిన శక్తి మాత్రం ఈశ్వరానుగ్రహం ఉంటే ఉంటుంది. ఏ వేదంబు పఠించలూత, భుజగం వేశాస్త్రములు సూచే, ఏ విద్యాభ్యాసమునర్చె కరి, చించే మంత్రమూహించే, బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు, మీ పాద సంసేవాసక్తియ కాకజింతుత తికింత్రీ కాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆ భక్తి ఎవడికి ప్రౌఢంగా నిలబడిందో అటువంటి వాణ్ణి ఈశ్వరుడు చెయ్యెత్తి పైకి లాగుతాడు. అందుకే నిన్ను సేవింపక నా పదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమత్రుండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఇది జ్ఞానం. ఆ స్థాయికి వెళ్ళిపోతే పునర్జన్మ లేదు. అక్కడ లేకపోతే పునర్జన్మ ఉండి తీరుతుంది. పునర్జన్మ ఉందని ఒప్పుకుంటున్నారు కాబట్టే సనాతన ధర్మంలో బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకుంటే పునర్జన్మ ఉందని మీరు ఒప్పుకున్నారని గుర్తు. బొట్టు పెట్టుకోకపోతే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేదని గుర్తు. బొట్టు పెట్టుకుంటున్నామంటే పునర్జన్మ ఉంది. పునర్జన్మ మనిషి మనిషిగా పుడతాడని శాస్త్రములు చెప్పలేదు, వేదములు చెప్పలేదు, పురాణములు చెప్పలేదు. ఎవరైనా అలా చెప్తే అది వేద విరుద్ధం, నాస్తికం, తప్పు. అలా చెప్పడానికి అధికారం లేదు. శంకరులు చెప్పలేదు. నువ్వెంతటి వాడివి చెప్పడానికి? శంకరుల కన్నా నువ్వు గొప్పవాడివి కావు ఆ మాట చెప్పడానికి. జన్మయందు మీ అధికారం లేదు. అందుకే భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఏ ఉపాధిలో ఉన్నా నీ పాదముల యందు భక్తి కావాలని అడగాలి. అలా అడగగల అలా ఉండడానికి నరత్వంతో ఈ జన్మలోనే లేనిది వచ్చే జన్మలో ఉంటావా నువ్వు? ఈశ్వర భక్తితో ఎన్ని కోట్ల జన్మలు కిందకెళ్ళిపోతావో, మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాత నీకు అదృష్టం. ఎప్పుడో మళ్ళీ మనిషిగా వస్తే, మనిషిగా పుట్టినా శారదా నవరాత్రులు జరిగేటటువంటి ప్రాంగణాలకి దగ్గరగా నువ్వు పుడతావని నమ్మకం ఏంటి? సనాతన ధర్మం పరిఢవిల్లుతూ శారదానవరాత్రులు జరిగేటటువంటి దేవాలయాలతో పరిపుష్టమైనటువంటి కర్మభూమి ఎందు నువ్వు పుట్టాలని ఎక్కడుంది? అవైదికమైనటువంటి మతాలతో కూడుకున్నటువంటి అన్య భూప్రాంతముల ఎందు నువ్వు జన్మించవచ్చు. ఆనాడు నువ్వు మానసికంగా ఉపాసన చెయ్యాలి, కానీ కర్మేంద్రియాలతో వెళ్ళి శరీరంతో అక్కడ కూర్చుని నువ్వు ఆనందించడానికి, నీ కళ్ళతో జుర్రుకోవడానికి, చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మందమధురాలా పంబుల పగడనదిత్య లక్ష్మీనాథున్నంటారు పోతన గారు. అలా నీ కళ్ళతో నువ్వు జుర్రుకోవడానికి నీకు అవకాశం ఏది? నువ్వు జుర్రుకోవాలంటే ఈ జన్మలో ఈశ్వరుడు దానికి నిన్ను దగ్గరగా తీసుకెళ్ళాడు. నువ్వు వినియోగించుకోకపోతే ఆయన పట్టుకోడు. ఎందుకు ఆయన పట్టుకోడు? బుద్ధి నీకు ఇచ్చాడు, పుచ్చుకోవడం నీ బాధ్యత. పుచ్చుకోకపోతే ఆయన ప్రమేయం లేదు. శారద అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తదానా పాణిభ్యాం అమృత సమృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరసి సరసత్యతౌ భ్రమర్యంబారచీతు మధిష్టార్థ విభవం. తల్లి చేతిలో పాయసపాత్ర పట్టుకుని బంగారు తెడ్డు పట్టు కూర్చునుంది. నువ్వు వెళ్ళి ఇలా అనకపోతే అమ్మ మాత్రం ఏం చేస్తుంది? అడగందే పెట్టలేదుగా. నువ్వు వెళ్ళి కూర్చుంటేగా నీకేమైనా అబ్బేది? నువ్వు వెళ్ళనే వెళ్ళనంటే నేను ఉద్ధరించగలిగిన వాడేవాడు? మనుష్య జన్మకి ప్రయోజనం ఎక్కడుంది? మనుష్య జన్మ పొందడం కాదు, ఈశ్వరానుగ్రహ హేతువు వేపుకి అడుగులు వెయ్యడం కూడా ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప చెయ్యలేడు. శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిహరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే శంకరాచార్యులు వారు తీర్పు చెప్పేశారు. గతంలో చేసిన పుణ్యం లేకపోతే అమ్మవారిని స్తోత్రం చెయ్యలేవు, అమ్మవారికి నమస్కారం చెయ్యలేవు, అమ్మవారి పూజ చెయ్యలేవు, కుదరదు. ఆవిడ అనుగ్రహం ఉందా నువ్వు ఈ ప్రాంగణానికి రాగలవు? ఆవిడ అనుగ్రహం ఉందా నువ్వు అమ్మవారి ప్రాంగణానికి వెళ్ళగలవు? అమ్మవారి అనుగ్రహం లేదా నువ్వు అనుకున్నా రాలేవు, తీసుకురాదే అమ్మ. కాబట్టి దానికి యోగ్యత ఏమిటంటే నీ మనసు చేర్చి ఉపాసన చెయ్యాలి. ఆ ఉపాసన చెయ్యడానికి అత్యంత యోగ్యమైన కాలము శారదానవరాత్రులు. ఇందులో మనం శరత్కాలంలో వచ్చేటటువంటి చంద్రుణ్ణి పరిణిత చంద్రుడు అంటాం. మీకు నేను శారద అన్న నామానికే వ్యాఖ్యానం చేస్తున్నాను లలితా సహస్రంలోంచి. అంటే ఏదో చెప్పాలి కాబట్టి ఒక రోజులో చెప్పడం కానీ నిజానికి అయ్యేదా నామం?
ఒక్క శ్లోకానికి శంకర భగవత్పాదులు ఎన్ని శ్లోకాలు చేశారో తొందర లహరిలో. శరజ్యోత్స్నా శుద్ధాం శిశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పస్తక కలాం సకృన్నత్వానత్వా కథమవసత కథమివసతాం సన్నిధతతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీనాహ ఫణితయ అంటారు. ఆ శారద కృప అటువంటిది. అటువంటి మహాతల్లి ఆవిడ చంద్రబింబంగా ప్రకాశిస్తుంది. మీరు చూడండి, మనకి సూర్యుడు చంద్రుడు ఇద్దరు భగవంతుని యొక్క నేత్రములుగా చెప్తాం. వందే శంభూమాపతిం చరగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్య శశాంక వన్ని నయనం అంటాం. అదే విష్ణువుకి చెప్పిన క్షీరోధన్మత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లప్తా సనస్త స్ఫటికమణి భైర్మౌక్తికైర్ మండితంగా శుభ్రైరభ్రైర రథభ్రైరుపవిరచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్తరి నలినగదా శంఖపాణిర్ముకుంద భూపాదౌ అని సూర్యచంద్రౌ చ నేత్రే అంటాం. సూర్యచంద్రుల్ని నేత్రాలుగా చెప్తాం. మీకు ఇందాక చెప్పానే వాగద్ధ వివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ. అలా చెప్పినా ఇలా చెప్పినా లక్ష్మీనారాయణులుగా చెప్పినా పార్వతీ పరమేశ్వరులుగా చెప్పినా తత్వం మాత్రం ఎప్పుడు ఒక్కటే. తత్వం ఏం మారిపోదు, నువ్వు చూసే రూపాన్ని నీ మనస్సుకు అనుగుణంగా చూస్తావంతే. కాబట్టి మీరు చూడండి, శారదా నవరాత్రుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరూ ఉన్నా సూర్యుడు మీకు వేడిమినిస్తాడు, సూర్యుడు స్వయం ప్రకాశకమైన అమృతాన్ని మీకు ఇస్తాడని లేదు. మీకు ఎంతసేపు వేడిమినిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, చంద్రబింబం అమృత కిరణములు కలిగి ఉంటుంది. హిమకరహ హిమకరహ అంటారు శంకర భగవత్పాదులు. అమృత కిరణుడు చంద్రుడు, ఆయన మహానుభావుడు, చల్లని కిరణములతో ఉంటాడు. పైగా చంద్రుడు అమృతమూర్తి, అందుకే ధవలవపుషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఆ చంద్ర మండలంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఘనీభవించింది, కరిగి అమృత బిందువులు పరమశివుడి మీద పడుతుంటాయి. చంద్రబింబంలోంచి పడిన అమృత బిందువులు ఆయన శరీరం నుంచి జారుతుంటే ఆయన మళ్ళీ రెండు చెంబులతో పట్టుకుని తీసి మళ్ళీ ఆయన మీద ఆయన పోసుకుంటూ ఉంటాడు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఉన్నటువంటి మూర్తి చెంబులతో పట్టి మళ్ళీ పోసుకుంటాడు. ఇదే యజుర్వేదంలో రుద్రాధ్యాయానికి ప్రార్థనగా చెప్తాం. మనం రుద్రాభిషేకం చేసే ముందు ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విల సత్పూర్ణేందువాంతామృతై అస్తూ కప్లుతమీకమీశమని సమృద్రానువాకాంజపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై అంటూ ఆ చంద్రమండలం కరిగి బిందువులు కింద పడుతూ ఉంటుంది పరమశివుడి మీదని చెప్తాం. అమృతం ఉన్నవాడు పరమ చంద్రుడు, చల్లని కిరణములు ఉన్నవాడు చంద్రుడు, చల్లని వెన్నెల ఇచ్చేవాడు చంద్రుడు, చల్లతనం ఉన్నవాడు చంద్రుడు, ఎంతసేపు చూసినా ఆ బాలగోపాలానికి విసుగురానివాడు చంద్రుడు. లోకంలో మూడే ఉన్నాయంటారు విసుగు రాకుండా ఎంతసేపు చూడగలిగినా చూడగలిగినవి. ఒకటి చంద్రబింబం, రెండు సముద్రం, మూడు ఏనుగు ముఖం. అందుకే గజవదనుడు అయ్యాడు ఆయన వినాయకుడు. మనం మీకు గణపతి నవరాత్రుల గురించి చెప్పినప్పుడు నేను గజవదన శబ్దానికి వ్యాఖ్యానం చేస్తూ చెప్పా కదా, అందుకని గజానన అని పిలుస్తుంటారు ఆయన్ని. ఆ ఏనుగు ముఖాన్ని ఎంతసేపు చూసినా చూడబుద్ధేస్తుంది. అందుకని సుముఖశ్చైకదంతశ్చకపిలోగ జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శుర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ అని ఆ 16 నామాల గురించి గొప్పగా చెప్తాం కదా మనం. అందులో వినాయకుడిది గజముఖుడు. ఆ చంద్రబింబం ఏనుగు, చంద్రబింబం సముద్రం, ఎంతసేపు చూసినా విసుగురానివి. అటువంటి చంద్రబింబం చల్లతనాన్ని ఇస్తుంది. మన వైపు చూడండి, మన భారతదేశం వైపు అంతా మనం ఏమంటామంటే అమ్మయ్యా నా మనసు చల్లబడిందండి అంటారు. ఏమమ్మా నీకు కొడుకు పుట్టాడు కదా, ఇప్పుడు నీకు మనసు చల్లగా ఉందా? నా మనసు చల్లబడిందండి. ఏమండి మీ కోరిక తీరింది, ఇప్పుడు మీరు చల్లగా ఉన్నారా? చల్లగా. నువ్వు 10 కాలాలు చల్లగా ఉండాలి అంటారు. 10 కాలాలు చల్లగా ఉండాలంటే అభివృద్ధితో ఉండాలి. చల్లగా అన్న శబ్దం మన భారతదేశంలో వినపడుతుంది. మిగిలిన దేశాల్లో వెచ్చతనాన్ని కోరుతారు. వాళ్ళకి చల్లతనం ఉండి వాళ్ళకి ఎంత వేడి కలిగించేవి ఉంటే వాళ్ళకి అంత ఇష్టం. నువ్వు చల్లగా ఉండాలంటే వాళ్ళకేం ఇష్టం ఉండదు, వాళ్ళకి బాగా వేడిగా ఉండేవన్నీ ఇస్తుంటే ఇష్టం. మనకన్నీ చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి ఇష్టం. ఈ చల్లతనం ఎక్కడి చల్లతనం అంటే బాహ్యంలో చల్లతనం నుంచి ఆంతరమునందు చల్లతనం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం.
శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. గలంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహస్సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదము శివానంద లహరి అంటారు. ఈ సంసార భ్రమణ పరితాపోపశమనం కలిగితే చంద్రమండలంలో అమ్మవారి యొక్క అనుగ్రహం మన ఎందు ప్రసరిస్తుంది. అందుకే భారతదేశంలో దక్షిణ భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, కొన కాంచీధామ అమ్మవారి యొక్క నాభిస్థానం ఆ వడ్డాణం కాంచీక్షేత్రమై ఉంది. బ్రహ్మరంధ్రం మీ మధుర మీనాక్షి మీకు ఎదర ఎక్కడో అక్కడ నేను ఆ మీనాక్షీ తత్వం చెప్తాను, అసలు మీరు ఆశ్చర్యపోతారు ఆ మీనాక్షీ తత్వం గురించి వింటుంటే. బ్రహ్మరంధ్రమే మీనాక్షితత్వం. అమ్మవారిని ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క పాదుకల్ని పూర్ణచంద్ర మండలంలో ధ్యానం చేయమని చెప్తారు. అలా ధ్యానం చేస్తే అటువంటి స్వరూపం ఎక్కడుంది అంటే మధురంలో, మధురైలో మీనాక్షిగా ఉంది ఆవిడ. అటువంటి తల్లి మనకి దక్షిణ భారతదేశంలో అటు కంచి కామాక్షిగా ఇటు మధుర మీనాక్షిగా కూడా ఉంది, కాశీ విశాలాక్షిగా ఉత్తర భారతదేశంలో ఉంది. కాబట్టి మనకెంతసేపు చల్లతనం చల్లతనం, నువ్వు చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి, ఇది పైకి చల్లగా ఉండడం అంటే సంసారంలో చల్లతనం. సంసారంలో అన్ని విధాలా ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా సంతోషంగా ఉండగలగడం. ఈ మాట అన్నప్పుడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, బాగా సంతోషంగా చల్లగా ఉండడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి, సంతోషంగా చల్లగా ఉండడం అంటే ఎప్పుడూ మీరేమనుకుంటున్నారో తీర్చేయడం కాదు, మీకు ఏది జరిగితే మీరు సంతోషంగా ఉంటారో అది జరగడం. ఇది అమ్మకి తెలుసా మీకు తెలుసా? మీకు తెలియకపోవచ్చు. ఒకనకొకప్పుడు ఒక స్లీపర్ క్లాస్లో ఒక కోచ్లో మీకు రిజర్వేషన్ తెరవడం మీకు సంతోషంగా అనిపించవచ్చు, కానీ అది జీవితాంతం ఏడవడానికి కారణం కూడా కుటుంబ సభ్యులకి కావచ్చు. అందులో దొరకకపోవడం, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోవడం, మీరు జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయడం అమ్మవారి అనుగ్రహం అని మీకు తెలిసి తర్వాత తెలిసి రావచ్చు. కాబట్టి అప్పటికప్పుడు మీరు అమ్మవారి అనుగ్రహాన్ని అంత తొందరపడిపోయి ఎలా లెక్క కట్టే అనుగ్రహం కాదనుకుంటున్నారు. కాబట్టి ఏది మీకు ఇయ్యబడిందో అది అమ్మవారి అనుగ్రహం అని మీరు ఒప్పుకోవడం మీ యొక్క మనస్సు పరిణితి చెందిందని గుర్తు. మీరు అనుకున్నది మీకు దొరకకపోతే నాకు అమ్మ ఇవ్వలేదనుకోవడం మీరు ఇంకా ఎదగలేదనడానికి గుర్తు. కాబట్టి ఇప్పుడు మీకు అన్ని విధాలా చల్లగా ఉంటారు అన్న నా మాటకు అర్థం మీకు మీరు కోరుకున్నవి సినిమా టికెట్ల దగ్గర నుంచి దొరుకుతాయని కాదు, మీకు ఏది అవసరమో అది అమ్మవారి చేత అనుగ్రహింపబడుతుంది, లేదా మీరు చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితం చాలా భయంకరంగా మీ మీద ప్రసరించకుండా తగ్గించి మీ యందు కృప చెయ్యబడుతుంది అని అర్థం. ఇది అసలు వాంఛితార్థప్రదాయిని అన్న మాటకు అర్థం. ఇది నేను ఎదర ఎక్కడో ఒక చోట అసలు ఆ వాంఛితార్థప్రదాయిని అన్న మాటకు అర్థం ఏమిటో మీకు సమన్వయం చేసే ప్రయత్నం చేస్తాను, అప్పుడు దేవీతత్వం ఏమిటో మనకు అవగతం అవుతుంది. కాబట్టి చల్లగా ఉండడం అంటే పైకి చల్లతనం లోపల చల్లతనం, ఈ చల్లతనం చల్లతనం పాలేరు దగ్గర నుంచి యజమాని కావడం, ఇక్కడి వరకు పైకెక్కేంత వరకు చల్లగా ఉండి భగవన్ మార్గంలో వైక్లభ్యాలు కలగకుండా అమ్మవారి స్వరూపంగా మనకు ఒక గురువు దొరికి ఆయన వైదిక నిష్ఠాగరిష్ఠుడై వేదాన్ని నమ్మిన వాడై భగవద్భక్తి కలిగిన వాడై మనం తొట్టుపడితే మన చెయ్యి పట్టుకుని నడిపించగలిగినటువంటి ఉదారుడైనటువంటి గురువుగా మనకి అమ్మవారే అనుగ్రహించి మన ముందు నిలబడుతుంది, నిలబడి ఆ తల్లి ఉద్ధరిస్తుంది. అటువంటి తల్లి అనుగ్రహం ప్రకాశించేటటువంటి పరమోత్కృష్టమైన కాలం ఈ శరన్నవరాత్రులు. ఇవాళ రోజున ప్రత్యేకించి శనిత్రయోదశి, స్థిరవారం, అసుర సంధ్య వేళ, మాస శివరాత్రి, భాద్రపద మాసం పూర్తయి ఆశ్వీజం వస్తోంది. ఇంత పరమ పవిత్రమైన కాలంలో ప్రదోష వేళలో మనం శారదా నవరాత్రుల గురించి ఉపన్యాసాల్ని లలితా సహస్రనామ సమన్వయంతో ప్రారంభం చేశాం. ఇది ఇలా నిరాటంకంగా విజయదశమి వరకు ఈ ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా రాబో కాలంలో ఎదరెదర అమ్మవారి ఉత్సవాలు, ఓ ఎన్ని పూజలు సంకల్పం చేశారో ఈ ఏడాది, నిస్సందేహంగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగిందనడానికి గుర్తేమిటో తెలుసా అండి, ఇవాళ మధ్యాహ్నమే కలిగింది. నేను ఎవరిని మభ్యపెట్టడానికి మాట్లాడడం నాకు అలవాటు లేదు, నేను నమ్మింది నేను మాట్లాడతాను. శంకరాచార్యుల వారు కదిలి వచ్చారు ఈ క్షేత్రానికి. ఎవరి చేతుల మీదుగా వచ్చింది? బింబానికి ప్రతిబింబానికి తేడా ఉండదుగా. ఏ పీఠం దక్షిణ భారతదేశంలో శంకరాచార్యుల వారు తాను కష్టపడి గెలుచుకున్న శిష్యుణ్ణి తీసుకొచ్చి పీఠాధిపతిని చేశారు సురేశ్వరాచార్యుల వారిని. అటువంటి శృంగగిరి పీఠానికి ప్రతిబింబస్వరూపమైనటువంటి గుంటూరు శృంగేరి శారదా పీఠ ధర్మాధికారులు ఇవాళ ప్రత్యేకం మధ్యాహ్నం ఖచ్చితంగా అభిజిత్ లగ్నం వేళకి
ఆ శంకర భగవత్పాదుల్ని పట్టుకుని తీసుకొచ్చి మన ప్రాంగణంలో పెట్టారు. శంకరాచార్యుల వారే వచ్చేసారు ఇంకా మన మన శారదానవరాత్రులకి. ఇంకా మనకేమి లోటు, మన స్వామి ఉండగా తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండగా తక్కువేమి మనకు అంటారు రామదాసు గారు. అలా శంకర భగవత్పాదులే వచ్చి కూర్చుని ఉండగా మనకి బెంగ ఎక్కడున్నారు శంకరాచార్యుల వారు గోపాలకృష్ణ గారు హాల్లో. మీరందరూ కూడా తప్పకుండా ఒక్కసారి ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత హాల్లోకి వెళ్ళి శంకర భగవత్పాదులకి మధ్యాహ్నం కించిత్ ఆయనకి స్వల్పకాలికంగా ఆ సమయంలో అవసరమైన రీతిలో కించిత్ అభిషేకాదులు నిర్వహింపబడి ఉన్నాయి, ఒక్కసారి ఆ జగద్గురు దర్శనం చేసుకుని బయలుదేరండి.